పైకెత్తిన ఫాల్కన్ 9 స్పీసీఈక్స్ వర్క్ హోర్స్ గా మారింది. రాకెట్ కనిపిస్తోంది, దీన్ని ఎదుర్కొందాం. ఒకలాగా జెయింట్ వైట్ ఫాలస్. ఇది 224.4 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు మరియు 1.1 మిలియన్ పౌండ్ల బరువు ఉంటుంది. రాకెట్ మధ్యలో ఒక ఇంజన్తో దాని బేస్ వద్ద ఆక్టావెబ్ నమూనాలో అమర్చబడిన 9 ఇంజన్ల ద్వారా శక్తిని పొందుతుంది మరియు 8 మంది దానిని చుట్టుముట్టారు. ఇంజిన్లు మొదటి దశకు లేదా రాకెట్ యొక్క ప్రధాన శరీరానికి కనెక్ట్ అవుతాయి. నీలం స్పేస్ ఎక్స్ చిహ్నాన్ని మరియు అమెరికన్ జెండాను కలిగి ఉంది. రాకెట్ యొక్క చిన్న రెండవ దశ పైన కూర్చుంది. మొదటిది మరియు వాస్తవానికి అంతరిక్షంలో పనులు చేయడం ముగుస్తుంది. ఇది ఒక గుండ్రని దుస్తులతో చేయవచ్చు. ఉపగ్రహాలను మోసుకెళ్లే కంటైనర్ లేదా మనుషులను రవాణా చేయగల క్యాప్సూల్. డిజైన్ ప్రకారం ఏమీ లేదు. ఫాల్కన్ 9 యొక్క బాహ్య రూపాన్ని గురించి ప్రత్యేకంగా మెరుస్తున్నది. ఇది యాపిల్ కి సమానమైన స్పేస్ షిప్ ల్యాప్టాప్ లేదా బ్రౌన్ కెటిల్, పనికి మాలిన మరియు వ్యర్థాలను తొలగించే సొగసైన ఉద్దేశపూర్వక యంత్రం. ఈ ఫాల్కన్ 9ని పంపడానికి స్పేస్ కొన్నిసార్లు దక్షిణ కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ని ఉపయోగిస్తుంది. రాకెట్లు ఇది మిలిటరీ యాజమాన్యంలో లేకుంటే స్థావరం ఒక రిసార్ట్ అవుతుంది. పసిఫిక్ మహాసముద్రం మైళ్ల దూరం వెళుతుంది దాని సరిహద్దు వెంట, మరియు దాని మైదానాలు పచ్చని కొండలతో నిండిన విశాలమైన పొదలతో కూడిన పొలాలు కలిగి ఉంటాయి. ఒకటిగా గూడుకట్టుకుంది సముద్రపు అంచున ఉన్న కొండ ప్రదేశంలో కొన్ని లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. ప్రయోగ రోజులలో తెల్లటి ఫాల్కన్ 9 విరిగిపోతుంది నీలం మరియు ఆకుపచ్చ ల్యాండ్స్కేప్ పైకి, ఆకాశం వైపు చూపిస్తూ, మరియు దాని ఉద్దేశాల గురించి ఎటువంటి సందేహం లేదు. ప్రయోగానికి దాదాపు 4 గంటల ముందు ఫాల్కన్ 9 అపారమైన ద్రవంతో నిండిపోవడం ప్రారంభమవుతుంది. ఆక్సిజన్ మరియు రాకెట్ గ్రేడ్ కిరోసిన్. రాకెట్ ప్రయోగానికి వేచి ఉన్నందున ద్రవ ఆక్సిజన్లో కొంత భాగం రాకెట్ నుండి బయటకు వస్తుంది మరియు చాలా చల్లగా ఉంచబడుతుంది. అది లోహం మరియు గాలితో సంబంధంలో ఉడకబెట్టి ప్రవహించే తెల్లటి ప్లూమ్లను ఏర్పరుస్తుంది రాకెట్ వైపులా. ఇది ఫాల్కన్ 9 పైకి లేచినప్పుడు హఫింగ్ మరియు పఫింగ్ యొక్క ముద్రను ఇస్తుంది. ప్రయాణానికి ముందు స్పేస్ మిషన్ కంట్రోల్ లోని ఇంజనీర్లు ఈ ఇంధన వ్యవస్థలను మరియు అన్నింటినీ పర్యవేక్షిస్తారు. ఇతర వస్తువుల పద్ధతి, వారు హెడ్సెట్ల ద్వారా ముందుకు వెనుకకు చాట్ చేస్తారు మరియు వారి లాంచ్ ద్వారా సైక్లింగ్ను ప్రారంభిస్తారు. చెక్లిస్ట్. వ్యాపారంలో వ్యక్తులు ఒక ఆమోదం నుండి దానికి మారినప్పుడు వారు గో ఫీవర్ అని పిలిచే వాటి ద్వారా వినియోగించబడుతుంది. తరువాత ప్రారంభించటానికి 10 నిమిషాల ముందు మానవులు మార్గం నుండి బయటపడతారు మరియు మిగిలిన ప్రక్రియలను వదిలివేస్తారు. స్వయంచాలక యంత్రాలు అంతా నిశ్శబ్దంగా ఉంటుంది మరియు ప్రధాన ఈవెంట్కు ముందు వరకు ఉద్రిక్తత ఏర్పడుతుంది. అది ఎక్కడా లేని సమయంలో ఫాల్కన్ 9 బిగ్గరగా ఊపిరి పీల్చుకోవడం ద్వారా నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. తెల్లటి జాలక మద్దతు నిర్మాణం దాని శరీరం నుండి దూరంగా లాగుతుంది. T-10 సెకన్ల కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. 10 నుండి 4 వరకు పెద్దగా ఏమీ జరగదు. అయితే 3 గణనల వద్ద ఇంజిన్లు మండుతాయి మరియు కంప్యూటర్లు చివరి సో వేగవంతమైన ఆరోగ్య తనిఖీని నిర్వహిస్తాయి. 4 అపారమైన మెటల్ బిగింపులు రాకెట్ను కలిగి ఉంటాయి. డౌన్ కంప్యూటింగ్ సిస్టమ్లు మొత్తం 9 ఇంజిన్లను మూల్యాంకనం చేస్తాయి మరియు తగినంత క్రిందికి శక్తి ఉంటే కొలుస్తుంది ఉత్పత్తి చేయబడుతోంది. 0 వచ్చే సమయానికి రాకెట్ అంతా బాగానే ఉందని నిర్ణయించుకుంది. దాని లక్ష్యం మరియు బిగింపులు విడుదల. రాకెట్ జడత్వంతో యుద్ధానికి వెళుతుంది, ఆపై మంటలు చుట్టుముడతాయి. గాలిని నింపే ద్రవ ఆక్సిజన్ దాని బేస్ మరియు మంచు మందపాటి ప్లూమ్స్ అది పైకి లేస్తుంది.
అంత పెద్దది చూసింది మెదడుకు నమోదు చేయడం కష్టంగా ఉన్నప్పుడు గాలిలో సస్పెండ్ చేయబడినప్పుడు చాలా నిటారుగా మరియు స్థిరంగా పట్టుకోండి. ఇది విదేశీ వివరించలేని లిఫ్టాఫ్ అయిన 20 సెకండ్ల తర్వాత కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ప్రేక్షకులు సురక్షితంగా పట్టుకున్నారు ఫాల్కన్ 9 యొక్క రంబుల్ యొక్క మొదటి ముఖభాగం. ఇది ఒక ప్రత్యేకమైన శబ్దం, ఒక విధమైన స్టాకాటో క్రాక్లింగ్ నుండి ఉత్పన్నమవుతుంది. రసాయనాలు హింసాత్మక ఉన్మాదానికి దారితీశాయి. ఒక ప్రవాహం ద్వారా ఉత్పన్నమయ్యే షాక్ వేవ్ల నుండి పంత్ కాళ్ళు కంపిస్తాయి. ఫాల్కన్ 9 ఎగ్జాస్ట్ నుండి సోనిక్ బూమ్లు వస్తున్నాయి. తెల్లటి రాకెట్ ఎత్తుకు మరియు పైకి ఎక్కుతుంది. ఆకట్టుకునే స్టామినా. ఒక నిమిషం తర్వాత అది ఆకాశంలో ఎర్రటి మచ్చ మాత్రమే. ఆపై పూఫ్, అది పోయింది. కేవలం ఈ విరక్తితో కూడిన డల్లర్ ఈ అనుభూతిని చూడకుండా మానవుడు ఏమి చేయగలడు అనే ఆశ్చర్యాన్ని తప్ప మరేదైనా చూడవచ్చు. సాధిస్తారు. ఎలోన్ మస్క్కి ఈ దృశ్యం సుపరిచితమైన అనుభవంగా మారింది. నుండి స్పేస్ రూపాంతరం చెందింది. ఏరోనాటిక్స్ పరిశ్రమ యొక్క జోక్ దాని అత్యంత స్థిరమైన ఆపరేటర్లలో ఒకటిగా మారింది. స్పేస్ ఒక రాకెట్ ను పైకి పంపుతుంది నెలకు ఒకసారి. కంపెనీలు మరియు దేశాల కోసం ఉపగ్రహాలను మోసుకెళ్లడం మరియు అంతర్జాతీయ అంతరిక్షానికి సరఫరా చేయడం స్టేషన్. క్వాజలీన్ నుండి ఫాల్కన్ 1 పేలడం స్టార్ట్ అప్ యొక్క పని. ఫాల్కన్ 9 టేకింగ్ వాండెన్బర్గ్ నుండి బయలుదేరడం అనేది ఏరోస్పేస్ సూపర్ పవర్ యొక్క పని. స్పేస్ దాని అస్పోటీదారులను తగ్గించగలదు. బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్, ఆర్బిటల్ సైన్సెస్ హాస్యాస్పదమైన మార్జిన్తో ధరపై. ఇది అస్ దాని ప్రత్యర్థులు చేయలేని మనశ్శాంతిని వినియోగదారులకు. ఈ పోటీదారులు రష్యన్ మరియు ఇతర విదేశీయులపై ఆధారపడతారు. సరఫరాదారులు స్పేస్ యునైటెడ్ స్టేట్స్ లో మొదటి నుండి దాని అన్ని యంత్రాలను తయారు చేస్తుంది. తక్కువ ఖర్చుతో స్పేస్ ఎక్స్ మరోసారి యునైటెడ్ స్టేట్స్ ను ప్రపంచవ్యాప్త వాణిజ్య ప్రయోగ మార్కెట్లో ప్లేయర్ గా చేసింది. దాని ప్రతి ప్రయోగానికి 60-10 లక్షల డాలర్లు ఖర్చు. యూరోప్ మరియు జపాన్ వసూలు చేసే దాని కంటే చాలా తక్కువ. మరియు బంధువును కూడా ట్రంప్ చేస్తుంది. దశాబ్దాలుగా మునిగిపోయిన ప్రభుత్వం యొక్క అదనపు ప్రయోజనాన్ని కలిగి ఉన్న రష్యన్లు మరియు చైనీయులు అందించే బేరసారాలు వారి స్పేస్ ప్రోగ్రామ్లలో పెట్టుబడి పెట్టడంతో పాటు చౌక శ్రమ. ఎయిర్ బస్ మరియు ఇతర వాటితో బోయింగ్ పోటీపడటంలో యునైటెడ్ స్టేట్స్ గొప్పగా గర్వపడుతోంది. విదేశీ విమాన తయారీదారులు కొన్ని కారణాల వల్ల ప్రభుత్వ పెద్దలు మరియు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాణిజ్య ప్రయోగ మార్కెట్లో ఎక్కువ భాగాన్ని అంగీకరించింది. ఇది నిరుత్సాహపరిచే మరియు చిన్న చూపు లేని స్థానం. మొత్తం ఉపగ్రహాలు, సంబంధిత సేవలు మరియు వాటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి అవసరమైన రాకెట్ ప్రయోగాల మార్కెట్ పేలింది. గత దశాబ్దంలో సంవత్సరానికి 60-100 కోట్ల డాలర్లు నుండి 200-100 కోట్ల డాలర్లు కంటే ఎక్కువ. 11 అనేక దేశాలు వారి స్వంత గూఢచారి, కమ్యూనికేషన్ మరియు వాతావరణ ఉపగ్రహాలను పంపడానికి చెల్లించండి. కంపెనీలు తర్వాత అంతరిక్షం వైపు మొగ్గు చూపుతాయి. టెలివిజన్, ఇంటర్నెట్, రేడియో, వాతావరణం, నావిగేషన్ మరియు ఇమేజింగ్ సేవలు అంతరిక్షంలోని యంత్రాలు సరఫరా చేస్తాయి. ఆధునిక జీవితం యొక్క ఫాబ్రిక్ మరియు వారు వేగవంతమైన వేగంతో మరింత సామర్థ్యం మరియు ఆసక్తికరంగా మారబోతున్నారు. మొత్తం ఉపగ్రహ తయారీదారుల యొక్క కొత్త జాతి గూగుల్ వంటి సమాధానం ఇవ్వగల సామర్థ్యంతో ఇప్పుడే సన్నివేశంలో కనిపించింది. మన గ్రహం గురించి ప్రశ్నలు. ఈ ఉపగ్రహాలు అయోవాలో జూమ్ చేసి మొక్కజొన్న క్షేత్రాలు ఎప్పుడు గరిష్టంగా ఉన్నాయో గుర్తించగలవు. దిగుబడి మరియు కోతకు సిద్ధంగా ఉంది మరియు వారు కాలిఫోర్నియా అంతటా వాల్ మార్ట్ పార్కింగ్ స్థలాలలో కార్లను లెక్కించవచ్చు. సెలవు సీజన్లో షాపింగ్ డిమాండ్ను లెక్కించండి. స్టార్టప్లు ఈ రకాలను వినూత్నంగా చేస్తాయి. యంత్రాలు తరచుగా రష్యన్లను అంతరిక్షంలోకి తీసుకురావాలి, అయితే స్పేస్ దానిని మార్చాలని భావిస్తోంది.
అంతరిక్ష పరిశ్రమ భవనంలో అత్యంత లాభదాయకమైన భాగాలలో యునైటెడ్ స్టేట్స్ పోటీగా ఉంది. వాస్తవ ఉపగ్రహాలు మరియు వాటిని అమలు చేయడానికి పరిపూరకరమైన వ్యవస్థలు మరియు సేవలు. ప్రతి సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ మొత్తం ఉపగ్రహాలలో మూడింట ఒక వంతును తయారు చేస్తుంది మరియు ప్రపంచ ఉపగ్రహ ఆదాయంలో 60% తీసుకుంటుంది. ఈ ఆదాయంలో ఎక్కువ భాగం అస్ ప్రభుత్వంతో చేసిన వ్యాపారం నుండి వస్తుంది. చైనా, యూరప్ మరియు రష్యా దాదాపుగా మిగిలిన ఉపగ్రహ విక్రయాలు మరియు ప్రయోగాలన్నింటికీ ఖాతా ఉంది. ఇందులో చైనా పాత్ర ఉంటుందని అంచనా. అంతరిక్ష పరిశ్రమ పెరుగుతుంది. రష్యా తన స్థలాన్ని పునరుజ్జీవింపజేయడానికి $50 బిలియన్లను ఖర్చు చేస్తానని ప్రతిజ్ఞ చేసింది కార్యక్రమం. ఇది అంతరిక్ష విషయాలలో యునైటెడ్ స్టేట్స్ దాని 2 తక్కువ అభిమాన దేశాలతో వ్యవహరించేలా చేస్తుంది మరియు పెద్దగా పరపతి లేకుండా చేయడం. కేస్ ఇన్ పాయింట్. స్పేస్ షటిల్ యొక్క రిటైర్మెంట్ యునైటెడ్ స్టేట్స్ ను చేసింది. వ్యోమగాములను ఇసకి తీసుకురావడానికి పూర్తిగా రష్యన్లపై ఆధారపడి ఉంటుంది. రష్యా ఒక్కోదానికి $70 మిలియన్ వసూలు చేస్తుంది పర్యటన కోసం మరియు రాజకీయ చీలికల సమయంలో యునైటెడ్ స్టేట్స్ కు తగినట్లుగా కత్తిరించే వ్యక్తి. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ఈ చక్రాన్ని బద్దలు కొట్టి ప్రజలను తీసుకువెళ్లే సామర్థ్యాన్ని అమెరికాకు తిరిగి ఇవ్వాలనే ఉత్తమ ఆశగా కనిపిస్తోంది. స్థలం స్పేస్ ఎక్స్ ఈ పరిశ్రమ గురించిన ప్రతి విషయాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఫ్రీ రాడికల్ గా మారింది. అది అక్కరలేదు. సంవత్సరానికి కొన్ని ప్రయోగాలను నిర్వహించడం లేదా మనుగడ కోసం ప్రభుత్వ ఒప్పందాలపై ఆధారపడటం. ఉపయోగించడం మస్క్ లక్ష్యం వస్తువులను పొందే ఖర్చులో భారీ తగ్గుదలని సృష్టించడానికి తయారీ పురోగతులు మరియు లాంచ్ ప్యాడ్ పురోగతి అంతరిక్షానికి చాలా ముఖ్యమైనది. అతను రాకెట్లను పరీక్షిస్తున్నాడు. అవి వాటి పేలోడ్ను అంతరిక్షంలోకి నెట్టివేసి ఆపై తిరిగి వెళ్లగలవు. సముద్రంలో తేలియాడే ప్యాడ్ లేదా వాటి అసలు లాంచ్ ప్యాడ్ పై అత్యంత ఖచ్చితత్వంతో భూమి మరియు భూమి బదులుగా సముద్రంలో కూలిపోయిన తర్వాత దాని రాకెట్లు విడిపోతే స్పేస్ వాటిని తగ్గించడానికి రివర్స్ థ్రస్టర్లను ఉపయోగిస్తుంది. మెత్తగా క్రిందికి తగ్గించి వాటిని మళ్లీ ఉపయోగించుకోండి. రాబోయే కొద్ది సంవత్సరాలలో స్పేస్ దాని ధరను కనీసం 1/10వ వంతుకు తగ్గించాలని భావిస్తోంది. దాని ప్రత్యర్థులది దాని రాకెట్లను తిరిగి ఉపయోగించడం వలన ఈ తగ్గింపులో ఎక్కువ భాగం మరియు స్పేస్ పోటీతత్వం పెరుగుతుంది. ప్రయోజనం ఒకే విమానాన్ని మళ్లీ మళ్లీ నడుపుతూ ఇతరులతో పోటీ పడుతున్న ఒక విమానయాన సంస్థను ఊహించుకోండి. ప్రతి ఫ్లైట్ తర్వాత వారి విమానాలను పారవేయండి. యాస్టరిస్క్ దాని ఖర్చు ప్రయోజనాల ద్వారా స్పేస్ దానిని స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. ప్రపంచంలోని మెజారిటీ వాణిజ్య లాంచ్లు మరియు కంపెనీ దాని మార్గంలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి అలా చేయడం. ఈ రోజు వరకు ఇది కెనడియన్, యూరోపియన్ మరియు ఆసియా కస్టమర్ల కోసం ఉపగ్రహాలను ఎగురవేసింది. దాదాపు 2 డజన్ల ప్రయోగాలను పూర్తి చేసింది. దీని పబ్లిక్ లాంచ్ మానిఫెస్ట్ కొన్ని సంవత్సరాల పాటు విస్తరించి ఉంది మరియు స్పేస్ 50 కంటే ఎక్కువ విమానాలను ప్లాన్ చేసింది. ఇవి మొత్తం $500 కోట్ల కంటే ఎక్కువ విలువైనవి. ది కంపెనీ బయటి పెట్టుబడిదారులతో పాటు అతిపెద్ద వాటాదారుగా మస్క్తో ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది. ఫౌండర్స్ ఫండ్ మరియు డ్రేపర్ ఫిషర్ జుర్వెట్సన్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలతో సహా దాని ప్రత్యర్థులకు పోటీ తత్వం లేదు. 2008లో తన మరణానికి సమీపంలో ఉన్న అనుభవాన్ని దాటినప్పటి నుండి స్పేస్ ఉంది లాభదాయకంగా మరియు $1,200 కోట్ల విలువైనదిగా అంచనా వేయబడింది. సిప్ 2, పేపాల్, టిస్లా, సోలసిటీ ఇవన్నీ మస్క్ యొక్క వ్యక్తీకరణలు. స్పేస్ అనేది మస్క్. దాని లోపాలు అతని నుండి నేరుగా ఉద్భవిస్తుంది. దాని విజయాలు కూడా. ఇందులో కొంత భాగం మస్క్ యొక్క ఉన్మాద దృష్టి నుండి వచ్చింది. ప్రతి స్పేస్ ప్రయత్నంలో వివరాలు మరియు ప్రమేయం
అతను హగ్ని చేసే డిగ్రీలో ఉన్నాడు హెఫ్నర్ సరిపోదని భావించాడు. దానిలో కొంత భాగం స్పేస్ మస్కల్ట్ యొక్క అపోథియోసిస్ నుండి వచ్చింది. ఉద్యోగులు కస్తూరి భయం. వారు కస్తూరిని ఆరాధిస్తారు. మస్క్ కోసం తమ జీవితాలను వదులుకుంటారు మరియు వారు సాధారణంగా ఇవన్నీ చేస్తారు ఏకకాలంలో. మస్క్ యొక్క డిమాండ్ మేనేజ్మెంట్ స్టైల్ మరో ప్రపంచం వల్ల మాత్రమే అభివృద్ధి చెందుతుంది. అక్షరాల అర్థంలో సంస్థ యొక్క ఆకాంక్షలు మిగిలిన ఏరోస్పేస్ పరిశ్రమ పంపుతూనే ఉంది. అంతరిక్షంలోకి 1960ల నాటి అవశేషాలు ఎలా కనిపిస్తున్నాయో స్పేస్ దానికి విరుద్ధంగా వ్యవహరించింది. దాని పునర్వినియోగ రాకెట్లు మరియు పునర్వినియోగ అంతరిక్ష నౌకలు 21వ శతాబ్దపు నిజమైన యంత్రాల వలె కనిపిస్తాయి. ఆధునికీకరణ పరికరాలు కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదు. ఇది దాని సాంకేతికతను అభివృద్ధి చేయడానికి స్పేస్ యొక్క స్థిరమైన పుష్ను ప్రతిబింబిస్తుంది మరియు పరిశ్రమ యొక్క ఆర్థిక వ్యవస్థను మార్చండి. మస్క్ కేవలం ఉపగ్రహాల విస్తరణ ఖర్చును తగ్గించాలని కోరుకోవడం లేదు మరియు అంతరిక్ష కేంద్రానికి తిరిగి సరఫరా చేయడం. లాంచ్ల ధరను అది అయ్యే స్థాయికి తగ్గించాలనుకుంటున్నాడు. అంగారక గ్రహానికి వేలకు వేల సరఫరా ప్రయాణాలకు ప్రయాణించడం మరియు కాలనీని ప్రారంభించడం ఆర్థిక మరియు ఆచరణాత్మకమైనది. కస్తూరి సౌర వ్యవస్థను జయించాలనుకుంటోంది మరియు అది ఉన్నట్లుగా మీరు పని చేయగల ఒక సంస్థ మాత్రమే ఉంది. ఒక విధమైన తపన మిమ్మల్ని ఉదయం మంచం మీద నుండి లేపుతుంది. ఇది అర్థం చేసుకోలేనిదిగా అనిపిస్తుంది, కానీ మిగిలిన అంతరిక్ష పరిశ్రమ స్పేస్ బోరింగ్ చేసింది. రష్యన్లు ఎవరు వస్తువులను మరియు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపే వ్యాపారంలో ఎక్కువ భాగం ఆధిపత్యం చెలాయిస్తుంది. దశాబ్దాల నాటి పరికరాలతో అలా చేయండి. ప్రజలను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లే ఇరుకైన సోయూజ్ క్యాప్సూల్లో మెకానికల్ నాబ్లు మరియు కంప్యూటర్ ఉన్నాయి. దాని ప్రారంభ 1966 ఫ్లైట్ నుండి మారకుండా కనిపించే స్క్రీన్లు. అంతరిక్ష పోటీలో కొత్త దేశాలు ఉన్నాయి. పురాతన రష్యన్ మరియు అమెరికన్ పరికరాలను పిచ్చి ఖచ్చితత్వంతో అనుకరించారు. యువకులు ఉన్నప్పుడు ఏరోస్పేస్ పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు వారు యంత్రాల స్థితిని చూసి నవ్వడం లేదా ఏడవడం వంటివి చేయవలసి వస్తుంది. ఏమిలేదు, 1960లలో చివరిగా కనిపించిన మెకానిజంలతో దానిని నియంత్రించడం వంటి స్పేస్ షిప్ పై పని చేయడం ఆనందాన్ని పీల్చుకుంటుంది చాకలివాడు. మరియు అసలు పని వాతావరణం యంత్రాల వలె పాతది. హాట్ షాట్ కాలేజీ గ్రాడ్యుయేట్లు చారిత్రాత్మకంగా నెమ్మదిగా కదిలే వివిధ రకాల సైనిక కాంట్రాక్టర్ల మధ్య ఎంచుకోవలసి వచ్చింది మరియు ఆసక్తికరమైన కానీ అసమర్థమైన స్టార్టప్లు. మస్క్ ఏరోస్పేస్ వ్యాపారం చుట్టూ ఉన్న ఈ ప్రతికూలతలను తీసుకుని వాటిని లాభాలుగా మార్చుకోగలిగాడు. స్పేస్ కోసం అతను కంపెనీని మరొక ఏరోస్పేస్ కాంట్రాక్టర్గా సమర్పించాడు. స్పేస్ అనేది హిప్ సిలికాన్ వ్యాలీ యొక్క ప్రోత్సాహకాలను తీసుకువచ్చిన ముందుకు ఆలోచించే ప్రదేశం. అవి ఘనీభవించిన పెరుగు, స్టాక్ ఎంపికలు, వేగవంతమైన నిర్ణయం తీసుకోవడం మరియు ఒక ఫ్లాట్ కార్పొరేట్ నిర్మాణం ఒక స్థిరమైన పరిశ్రమకు. కస్తూరి గురించి బాగా తెలిసిన వ్యక్తులు అతనిని సీఈఓ కంటే జనరల్గా అభివర్ణిస్తారు మరియు ఇది సముచితమైనది. అతను ఇంజనీరింగ్ సైన్యాన్ని నిర్మించాడు. స్పేస్ కోరుకునే వ్యాపారంలో ఎవరినైనా ఎంపిక చేసుకోవడం. స్పేస్ హైరింగ్ మోడల్ టాప్ స్కూల్స్లో టాప్ మార్కులు పొందడానికి కొంత ప్రాధాన్యతనిస్తుంది, కానీ చాలా వరకు టైప్ ఏ వ్యక్తిత్వ లక్షణాలను ప్రదర్శించిన ఇంజనీర్లను గుర్తించడం వైపు దృష్టి సారిస్తుంది. వాళ్ల జీవితాలు. కంపెనీ రిక్రూటర్లు రోబోట్ బిల్డింగ్ పోటీలలో రాణించగల వ్యక్తుల కోసం చూస్తారు లేదా అసాధారణ వాహనాలను తయారు చేసిన కార్ రేసింగ్ అభిరుచి గల వారు. ఆబ్జెక్ట్ స్రవించే వ్యక్తులను కనుగొనడం అభిరుచి. బృందంలో భాగంగా బాగా పని చేయగలదు మరియు లోహాన్ని వంచి వాస్తవ ప్రపంచ అనుభవాన్ని కలిగి ఉంటుంది. మీరు కూడా మీ ఉద్యోగం కోసం కోడ్ వ్రాసే వ్యక్తి.
యాంత్రిక విషయాలు ఎలా పని చేస్తాయో మీరు అర్థం చేసుకోవాలి అని డాలీ చెప్పారు. సింగ్ స్పేస్ ఎక్స్ లో టాలెంట్ అక్విజిషన్ హెడ్ గా 5 ఏళ్లు గడిపారు. మేము అలాంటి వ్యక్తుల కోసం వెతుకుతున్నాము. వారు చిన్నప్పటి నుండి వస్తువులను నిర్మిస్తున్నారు. కొన్నిసార్లు ఈ వ్యక్తులు ముందు తలుపు గుండా నడిచారు. ఇతర సమయాల్లో సింగ్ కొద్దిమందిపై ఆధారపడ్డాడు. వాటిని కనుగొనడానికి ఔత్సాహిక పద్ధతులు. ఆమె అకడమిక్ పేపర్ల ద్వారా ట్రాలింగ్ చేయడంలో ప్రసిద్ధి చెందింది. చాలా నిర్దిష్ట నైపుణ్యాలు కలిగిన ఇంజనీర్లు. ల్యాబ్లలో పరిశోధకులను కోల్డ్ కాలింగ్ చేయడం మరియు కలిగి ఉన్న ఇంజనీర్లను బయటకు తీయడం. కళాశాల వాణిజ్య ప్రదర్శనలు మరియు సమావేశాలలో స్పేస్ రిక్రూటర్లు తమ వద్ద ఉన్న ఆసక్తికరమైన అభ్యర్థులను ఆకర్షించారు. ఒక అంగీ మరియు బాకుతో మచ్చలు ఉన్నాయి. వారు ఆహ్వానాలను కలిగి ఉన్న ఖాళీ ఎన్వలప్లను అందజేస్తారు. ప్రారంభ ఇంటర్వ్యూ కోసం ఒక నిర్దిష్ట సమయం మరియు ప్రదేశంలో కలుసుకుంటారు. సాధారణంగా ఈవెంట్కు సమీపంలో ఉన్న బార్ లేదా రెస్టారెంట్. ది హాజరైన అభ్యర్థులు అభిషేకించబడిన కొద్దిమంది వ్యక్తులలో మాత్రమే ఉన్నారని తెలుసుకుంటారు. సమావేశానికి హాజరైన వారందరిలో వారు వెంటనే ప్రత్యేకమైన అనుభూతిని మరియు స్ఫూర్తిని పొందారు. అనేక టెక్ కంపెనీల మాదిరిగానే స్పేస్ సబ్జెక్టులు ఇంటర్వ్యూలు మరియు పరీక్షల గ్యాంట్లెట్కు సంభావ్య నియామకాలను అందిస్తాయి. కొన్ని ఇంటర్వ్యూలలో 2 పార్టీలు ఒకరినొకరు అనుభూతి చెందడానికి సులభమైన చాట్లు, మరికొన్ని నిండి ఉంటాయి చాలా కష్టంగా ఉండే క్విజ్లు. ఇంజనీర్లు వ్యాపారంలో ఉన్నప్పటికీ అత్యంత కఠినమైన విచారణలను ఎదుర్కొంటారు. రకాలు మరియు సేల్స్ మెన్లు కూడా బాధపడేలా చేస్తారు. ప్రామాణిక సవాళ్లను అధిగమించాలని ఆశించే కోడర్లు మొరటు మేల్కొలుపులు. కంపెనీలు సాఫ్ట్వేర్ డెవలపర్లను అక్కడికక్కడే అడగడం ద్వారా సవాలు చేస్తాయి. 2 డజన్ల కోడ్ లైన్లు అవసరమయ్యే సమస్యలను పరిష్కరించండి. ప్రామాణిక స్పేస్ సమస్యకు 5 అవసరం. కోడ్ యొక్క 100 లేదా అంతకంటే ఎక్కువ లైన్లు. ఇంటర్వ్యూ ముగిసే సమయానికి చేరుకునే సంభావ్య ఉద్యోగులందరూ ప్రక్రియ తర్వాత మరొక పనిని నిర్వహించండి. వారు ఎందుకు కోరుకుంటున్నారనే దాని గురించి మస్ కోసం ఒక వ్యాసం రాయమని అడిగారు. స్పేస్లో పని చేస్తున్నారు. పజిల్స్ని పరిష్కరించడం, ఇంటర్వ్యూలలో తెలివిగా వ్యవహరించడం మరియు మంచి వ్యాసాన్ని వ్రాసినందుకు ప్రతిఫలం. మస్క్తో సమావేశం. అతను స్పేస్ యొక్క మొదటి 1000 మంది నియామకాలలో దాదాపు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేశాడు. కాపలాదారులు మరియు సాంకేతిక నిపుణులు మరియు కంపెనీ వర్క్ ఫోర్స్ గా ఇంజనీర్లను ఇంటర్వ్యూ చేయడం కొనసాగించారు. పొంగిపోయింది. ప్రతి ఉద్యోగి కస్తూరిని కలవడానికి వెళ్లే ముందు హెచ్చరికను అందుకుంటారు. ఇంటర్వ్యూ అతను లేదా ఆమె 30 సెకన్ల నుండి 15 నిమిషాల వరకు ఎక్కడైనా ఉండవచ్చని చెప్పారు. ఎలోన్ ఈ మెయిల్స్ రాస్తూనే ఉంటాడు మరియు ఇంటర్వ్యూ యొక్క ప్రారంభ భాగంలో పని చేయడం మరియు ఎక్కువగా మాట్లాడటం లేదు. భయపడవద్దు, అది సాధారణం. చివరికి అతను మిమ్మల్ని ఎదుర్కొనేందుకు తన కుర్చీలో తిరుగుతాడు. అయినప్పటికీ అతను అసలు చేయకపోవచ్చు. మీతో కంటి పరిచయం లేదా మీ ఉనికిని పూర్తిగా గుర్తించండి. భయపడవద్దు, అది సాధారణం. తగిన సమయంలో అతను మీతో మాట్లాడతారు. అప్పటి నుండి మస్క్తో ఇంటర్వ్యూ చేసిన ఇంజనీర్ల కథలు స్వరసప్తకంగా నడుస్తాయి. హింసించే అనుభవాల నుండి ఉత్కృష్టమైన స్థితికి. అతను ఒక ప్రశ్న అడగవచ్చు లేదా అతను అనేక అడగవచ్చు. మీరు కావచ్చు అయితే అతను రిడిల్ను బయట పెడతాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు భూమి ఉపరితలంపై నిలబడి ఉన్నారు. మీరు 1 నడవండి మైలు దక్షిణం, 1 మైలు పశ్చిమం మరియు 1 మైలు ఉత్తరం. మీరు ప్రారంభించిన చోటనే మీరు ముగించారు. ఎక్కడున్నావు? దానికి ఒక సమాధానం ఉత్తర ధ్రువం, మరియు చాలా మంది ఇంజనీర్లు వెంటనే దాన్ని పొందుతారు.
అప్పుడే కస్తూరి రెడీ, మీరు ఇంకా ఎక్కడ ఉండవచ్చు తో అనుసరించండి. మరొక సమాధానం, ఎక్కడో దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉంది, మీరు దక్షిణంగా 1 మైలు నడిస్తే భూమి చుట్టుకొలత 1 మైలు అవుతుంది. తక్కువ మంది ఇంజనీర్లు దీనిని పొందుతారు. సమాధానం ఇవ్వండి. మరియు మస్క్ వాటిని ఆ చిక్కు మరియు ఇతరుల ద్వారా సంతోషంగా నడిపిస్తాడు మరియు ఏవైనా సంబంధిత సమీకరణాలను ఉదహరిస్తాడు. అతని వివరణల సమయంలో అతను వ్యక్తి గురించి కంటే సమాధానం పొందుతాడా లేదా అనే దాని గురించి తక్కువ శ్రద్ధ వహిస్తాడు. వారు సమస్యను ఎలా వివరిస్తారు మరియు దానిని పరిష్కరించే విధానం. సంభావ్య రిక్రూట్లతో మాట్లాడుతున్నప్పుడు సింగ్ వారిని ఉత్తేజపరిచేందుకు మరియు డిమాండ్ల గురించి ముందుండడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో స్పేస్ మరియు మస్క్ రిక్రూటింగ్ పిచ్ స్పేస్ ప్రత్యేక దళాలు ఆమె చెప్పారు. ఉంటే మీరు కోరుకున్నంత కష్టపడాలి, తర్వాత గొప్పది, లేకపోతే నువ్వు ఇక్కడికి రాకూడదు. ఒకసారి స్పేస్లో కొత్తది, వారు నిజంగా సవాలు కోసం సిద్ధంగా ఉన్నారో లేదో ఉద్యోగులు చాలా త్వరగా కనుగొన్నారు. వారిలో చాలా మంది నిష్క్రమించారు. అది ఇసకి వెళ్లి భూమికి తిరిగి వచ్చినప్పుడు నల్లటి కాలిన మచ్చలతో పైకప్పు నుండి వేలాడుతోంది దానివైపు. నేలపై ఉన్న క్యాప్సూల్ కింద 25 అడుగుల పొడవు గల ల్యాండింగ్ కాళ్లను నిర్మించారు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ను ఫ్లైట్ తర్వాత నేలపై సున్నితంగా విశ్రాంతి తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా దానిని మళ్లీ ఎగురవేయవచ్చు. ఈ ప్రవేశ మార్గం యొక్క ఎడమ వైపున వంటగది ఉంది మరియు కుడి వైపున మిషన్ నియంత్రణ ఉంది. గది ఇది విశాలమైన గాజు కిటికీలతో మూసివేయబడిన ప్రాంతం మరియు ట్రాకింగ్ కోసం గోడ, పరిమాణ స్క్రీన్లతో ముందు ఉంటుంది. రాకెట్ పురోగతి ఇందులో మిషన్ కంట్రోల్ సిబ్బంది కోసం ఒక్కొక్కటి 10 కంప్యూటర్లతో 4 వరుసల డెస్క్లు ఉన్నాయి. ఫ్యాక్టరీకి కొంచెం దూరంగా అడుగు పెట్టండి మరియు ప్రతి దాని నుండి వేరు చేయబడిన కొన్ని పారిశ్రామిక పని ప్రాంతాలు ఉన్నాయి. ఇతర అత్యంత అనధికారిక మార్గాలలో కొన్ని ప్రదేశాలలో ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి నేలపై నీలం గీతలు ఉన్నాయి. ఇతర ప్రదేశాలలో ఖాళీని చుట్టుముట్టేందుకు చతురస్రాకారంలో నీలిరంగు వర్క్ బెంచ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది సాధారణమైనది. మెర్లిన్ ఇంజిన్లలో ఒకదానిని ఈ పని ప్రదేశాలలో ఒకదాని మధ్యలో సగం పైకి లేపడం, డజను మంది సాంకేతిక నిపుణులు దానిని వైరింగ్ చేసి దాని బిట్స్ మరియు పీస్లను ట్యూన్ చేస్తున్నారు. ఈ వర్క్ స్పేస్ల వెనుక 2 డ్రాగన్ క్యాప్సూళ్లకు సరిపోయేంత పెద్ద గాజుతో కప్పబడిన చతురస్రం ఉంది. ఇది శుభ్రమైన గది. ఇక్కడ ప్రజలు క్యాప్సూల్స్ లేకుండా ఫిడేలు చేయడానికి ల్యాబ్ కోట్లు మరియు హెయిర్ నెట్లను ధరించాలి. వాటిని కలుషితం చేస్తోంది. దాదాపు 40 అడుగుల ఎడమ వైపున అనేక ఫాల్కన్ 9 రాకెట్లు ఒకదానికొకటి పడి ఉన్నాయి. అడ్డంగా పెయింట్ చేయబడ్డాయి మరియు రవాణా కోసం వేచి ఉన్నాయి. అన్నింటికీ మధ్యలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇది నీలిరంగు గోడలను కలిగి ఉంటుంది మరియు బట్టతో కప్పబడినట్లు కనిపిస్తుంది. ఇవి అత్యంత రహస్య మండలాలు. స్పేస్ ఎక్స్ విచిత్రమైన వ్యోమగామి దుస్తులు లేదా రాకెట్ భాగాన్ని సందర్శకుల నుండి దాచడానికి పని చేస్తుంది మరియు ఉద్యోగులకు ప్రాజెక్టులతో సంబంధం లేదు. స్పేస్ దాని అన్నింటినీ నిర్మించే వైపు పెద్ద ప్రాంతం ఉంది. ఎలక్ట్రానిక్స్ ప్రత్యేకమైన మిశ్రమ పదార్థాలను రూపొందించడానికి మరొక ప్రాంతం మరియు బస్సు తయారీకి మరొక ప్రాంతం. ఉపగ్రహాల చుట్టూ చుట్టే పరిమాణపు ఫెయిరింగ్లు, దీని ద్వారా ఒకేసారి 100లాది మంది తిరుగుతుంటారు. కర్మాగారం, పచ్చబొట్లు మరియు బండనాలతో కూడిన కఠినమైన సాంకేతిక నిపుణులు మరియు యువ వైట్ కాలర్ ఇంజనీర్ల కలయిక. ది ప్లేగ్రౌండ్ నుండి ఇప్పుడే వచ్చిన పిల్లల చెమట వాసన భవనాన్ని వ్యాపిస్తుంది మరియు దాని గురించి సూచిస్తుంది. నాన్ స్టాప్ యాక్టివిటీ. మస్క్ ఫ్యాక్టరీ అంతటా తన వ్యక్తిగత మెరుగులు దిద్దాడు. డేటా సెంటర్ వంటి చిన్న విషయాలు ఉన్నాయి. అది ఒక సైన్స్ ఫిక్షన్ అనుభూతిని ఇవ్వడానికి నీలిరంగు లైట్లలో స్నానం చేయబడింది.
లైట్ల కింద రిఫ్రిజిరేటర్ పరిమాణ కంప్యూటర్లు సైబర్ డైన్ సిస్టమ్స్ ద్వారా తయారు చేయబడినట్లుగా కనిపించేలా పెద్ద బ్లాక్ అక్షరాలతో లేబుల్ చేయబడ్డాయి. టెర్మినేటర్ చలనచిత్ర ఫ్రాంచైజీ నుండి కల్పిత సంస్థ. ఎలివేటర్ల దగ్గర కస్తూరి ఒక మెరుస్తున్నది జీవిత పరిమాణ ఐరన్ మ్యాన్ ఫిగర్. ఖచ్చితంగా ఫ్యాక్టరీ యొక్క అత్యంత ముస్కియన్ మూలకం నిర్మించబడిన కార్యాలయ స్థలం దాని మధ్యలో స్మాక్ డాబ్. ఇది సమావేశ గదులు మరియు డెస్క్లతో పైకి లేచి ఉన్న మూడు అంతస్తుల గాజు నిర్మాణం వివిధ వెల్డింగ్ మరియు నిర్మాణ ప్రాంతాల మధ్య. చూడదగిన కార్యాలయాన్ని కలిగి ఉండటం వింతగా కనిపిస్తుంది మరియు అనిపిస్తుంది పరిశ్రమ యొక్క ఈ అందులో నివసించే తేనెటీగలు లోపల. మస్క్ అయితే తన ఇంజనీర్లు దానితో ఏమి జరుగుతుందో చూడాలని కోరుకున్నాడు. అన్ని సమయాల్లో యంత్రాలు మరియు వారు కర్మాగారం గుండా నడవాలని మరియు సాంకేతిక నిపుణులతో మాట్లాడాలని నిర్ధారించుకోవడానికి వారి డెస్క్లకు మార్గం. ఈ కర్మాగారం అనేది రాకెట్ నిర్మాణంలో స్పేస్ దాని ప్రధాన ఆయుధంగా భావించే దానికి అంకితమైన ఆలయం. గేమ్ అంతర్గత తయారీ స్పేస్ దాని రాకెట్లలో 80% మరియు 90% మధ్య తయారు చేస్తుంది. ఇంజిన్లు ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర భాగాలు ఇది స్పేస్ యొక్క పోటీదారులను ఫ్లాట్ అవుట్ డమ్ ఫౌండ్ చేసే వ్యూహం. యునైటెడ్ లాంచ్ అలయన్స్ లేదా ఓలా ఇది 1200 కంటే ఎక్కువ సరఫరాదారులపై ఆధారపడి బహిరంగంగా గొప్పగా చెప్పుకుంటుంది దాని తుది ఉత్పత్తులను తయారు చేయండి. ఊలా లాక్ హీడ్ మార్టిన్ మరియు బోయింగ్ మధ్య భాగస్వామ్యం. దానికదే ఇంజిన్గా భావించబడుతుంది. అసమర్థత యొక్క నమూనా కంటే ఉద్యోగ కల్పన. ఒక సాధారణ ఏరోస్పేస్ కంపెనీ లాంచ్ సిస్టమ్కు అవసరమైన భాగాల జాబితాతో ముందుకు వస్తుంది. వారి డిజైన్ మరియు స్పెసిఫికేషన్లను అసంఖ్యాక మూడవ పక్షాలకు అందజేస్తుంది. వారు హార్డ్వేర్ను రూపొందించారు. స్పేస్ డబ్బును ఆదా చేయడానికి వీలైనంత తక్కువగా కొనుగోలు చేస్తుంది మరియు సరఫరాదారులపై ఆధారపడి చూస్తుంది, ముఖ్యంగా విదేశీవి ఒక బలహీనతగా. ఈ విధానం మొదటి బ్లష్ వద్ద అధికంగా వస్తుంది. ఇసకి వెళ్లి భూమికి తిరిగి వచ్చిన కంపెనీ నల్లటి కాలిన మచ్చలతో పైకప్పు నుండి వేలాడుతోంది దాని వైపు. నేలపై ఉన్న క్యాప్సూల్ కింద 25 అడుగుల పొడవు గల ల్యాండింగ్ కాళ్లను నిర్మించారు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ను ఫ్లైట్ తర్వాత నేలపై సున్నితంగా విశ్రాంతి తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా దానిని మళ్లీ ఎగురవేయవచ్చు. ఈ ప్రవేశ మార్గం యొక్క ఎడమ వైపున వంటగది ఉంది మరియు కుడి వైపున మిషన్ నియంత్రణ ఉంది గది. ఇది విశాలమైన గాజు కిటికీలతో మూసివేయబడిన ప్రాంతం మరియు ట్రాకింగ్ కోసం గోడ పరిమాణ స్క్రీన్లతో ముందు ఉంటుంది. రాకెట్ పురోగతి ఇందులో మిషన్ కంట్రోల్ సిబ్బంది కోసం ఒక్కొక్కటి 10 కంప్యూటర్లతో 4 వరుసల డెస్క్లు ఉన్నాయి. ఫ్యాక్టరీకి కొంచెం దూరంగా అడుగు పెట్టండి మరియు ప్రతి దాని నుండి వేరు చేయబడిన కొన్ని పారిశ్రామిక పని ప్రాంతాలు ఉన్నాయి. ఇతర అత్యంత అనధికారిక మార్గాలలో కొన్ని ప్రదేశాలలో ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి నేలపై నీలం గీతలు ఉన్నాయి. ఇతర ప్రదేశాలలో ఖాళీని చుట్టుముట్టేందుకు చతురస్రాకారంలో నీలిరంగు వర్క్ బెంచ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది సాధారణమైనది మెర్లిన్ ఇంజిన్లలో ఒకదానిని ఈ పని ప్రదేశాలలో ఒకదాని మధ్యలో సగం పైకి లేపడం. డజను మంది సాంకేతిక నిపుణులు దానిని వైరింగ్ చేసి దాని బిట్స్ మరియు పీస్లను ట్యూన్ చేస్తున్నారు. ఈ వర్క్ స్పేస్ల వెనుక 2 డ్రాగన్ క్యాప్సూల్లకు సరిపోయేంత పెద్ద గాజుతో కప్పబడిన చతురస్రం ఉంది. ఇది శుభ్రమైన గది. ఇక్కడ ప్రజలు క్యాప్సూల్స్ లేకుండా ఫిడేలు చేయడానికి ల్యాబ్ కోట్లు మరియు హెయిర్ నెట్లను ధరించాలి. వాటిని కలుషితం చేస్తోంది. దాదాపు 40 అడుగుల ఎడమ వైపున అనేక ఫాల్కన్ 9 రాకెట్లు ఒకదానికొకటి పడి ఉన్నాయి. అడ్డంగా పెయింట్ చేయబడ్డాయి మరియు రవాణా కోసం వేచి ఉన్నాయి. అన్నింటికీ మధ్యలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇది నీలిరంగు గోడలను కలిగి ఉంటుంది మరియు బట్టతో కప్పబడినట్లు కనిపిస్తుంది.
ఇవి అత్యంత రహస్య మండలాలు. స్పేస్ ఎక్స్ విచిత్రమైన వ్యోమగామి దుస్తులు లేదా రాకెట్ భాగాన్ని సందర్శకుల నుండి దాచడానికి పని చేస్తుంది మరియు ఉద్యోగులకు ప్రాజెక్టులతో సంబంధం లేదు. స్పేస్ దాని అన్నింటినీ నిర్మించే వైపు పెద్ద ప్రాంతం ఉంది. ఎలక్ట్రానిక్స్ ప్రత్యేకమైన మిశ్రమ పదార్థాలను రూపొందించడానికి మరొక ప్రాంతం మరియు బస్సు తయారీకి మరొక ప్రాంతం. ఉపగ్రహాల చుట్టూ చుట్టే పరిమాణపు ఫెయిరింగ్లు, దీని ద్వారా ఒకేసారి వందలాది మంది తిరుగుతుంటారు. కర్మాగారం, పచ్చబొట్లు మరియు బండనాలతో కూడిన కఠినమైన సాంకేతిక నిపుణులు మరియు యువ వైట్ కాలర్ ఇంజనీర్ల కలయిక. ది ప్లేగ్రౌండ్ నుండి ఇప్పుడే వచ్చిన పిల్లల చెమట వాసన భవనాన్ని వ్యాపిస్తుంది మరియు దాని గురించి సూచిస్తుంది. నాన్ స్టాప్ యాక్టివిటీ. మస్క్ ఫ్యాక్టరీ అంతటా తన వ్యక్తిగత మెరుగులు దిద్దాడు. డేటా సెంటర్ వంటి చిన్న విషయాలు ఉన్నాయి. అది ఒక సైన్స్ ఫిక్షన్ అనుభూతిని ఇవ్వడానికి నీలిరంగు లైట్లలో స్నానం చేయబడింది. లైట్ల కింద రిఫ్రిజిరేటర్, పరిమాణ కంప్యూటర్లు సైబర్ డైన్ సిస్టమ్స్ ద్వారా తయారు చేయబడినట్లుగా కనిపించేలా పెద్ద బ్లాక్ అక్షరాలతో లేబుల్ చేయబడ్డాయి. టెర్మినేటర్ చలనచిత్ర ఫ్రాంచైజీ నుండి కల్పిత సంస్థ. ఎలివేటర్ల దగ్గర కస్తూరి ఒక మెరుస్తున్నది జీవిత పరిమాణ ఐరన్ మ్యాన్ ఫిగర్. ఖచ్చితంగా ఫ్యాక్టరీ యొక్క అత్యంత ముస్కియన్ మూలకం నిర్మించబడిన కార్యాలయ స్థలం. దాని మధ్యలో స్మాక్ డాబ్, ఇది సమావేశ గదులు మరియు డెస్క్లతో పైకి లేచి ఉన్న మూడు అంతస్తుల గాజు నిర్మాణం. వివిధ వెల్డింగ్ మరియు నిర్మాణ ప్రాంతాల మధ్య చూడదగిన కార్యాలయాన్ని కలిగి ఉండటం వింతగా కనిపిస్తుంది మరియు అనిపిస్తుంది. పరిశ్రమ యొక్క ఈ అందులో నివసించే తేనెటీగలు లోపల. మస్క్ అయితే తన ఇంజనీర్లు దానితో ఏమి జరుగుతుందో చూడాలని కోరుకున్నాడు. అన్ని సమయాల్లో యంత్రాలు మరియు వారు కర్మాగారం గుండా నడవాలని మరియు సాంకేతిక నిపుణులతో మాట్లాడాలని నిర్ధారించుకోవడానికి వారి డెస్క్లకు మార్గం. ఈ కర్మాగారం అనేది రాకెట్ నిర్మాణంలో స్పేస్ దాని ప్రధాన ఆయుధంగా భావించే దానికి అంకితమైన ఆలయం. గేమ్ అంతర్గత తయారీ. స్పేస్ దాని రాకెట్లలో 80% మరియు 90% మధ్య తయారు చేస్తుంది. ఇంజిన్లు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర భాగాలు. ఇది స్పేస్ యొక్క పోటీదారులను ఫ్లాట్ అవుట్ డమ్ ఫౌండ్ చేసే వ్యూహం. యునైటెడ్ లాంచ్ అలయన్స్ లేదా ఓలా, ఇది 1200 కంటే ఎక్కువ సరఫరాదారులపై ఆధారపడి బహిరంగంగా గొప్పగా చెప్పుకుంటుంది దాని తుది ఉత్పత్తులను తయారు చేయండి. ఊలా, లాక్ హీడ్ మార్టిన్ మరియు బోయింగ్ మధ్య భాగస్వామ్యం. దానికదే ఇంజిన్గా భావించబడుతుంది. అసమర్థత యొక్క నమూనా కంటే ఉద్యోగ కల్పన. ఒక సాధారణ ఏరోస్పేస్ కంపెనీ లాంచ్ సిస్టమ్కు అవసరమైన భాగాల జాబితాతో ముందుకు వస్తుంది. వారి డిజైన్ మరియు స్పెసిఫికేషన్లను అసంఖ్యాక మూడవ పక్షాలకు అందజేస్తుంది. వారు హార్డ్వేర్ను రూపొందించారు. స్పేస్ డబ్బును ఆదా చేయడానికి వీలైనంత తక్కువగా కొనుగోలు చేస్తుంది మరియు సరఫరాదారులపై ఆధారపడి చూస్తుంది, ముఖ్యంగా విదేశీవి, ఒక బలహీనతగా. ఈ విధానం మొదటి బ్లష్ వద్ద అధికంగా వస్తుంది. కంపెనీలు దశాబ్దాలుగా రేడియోలు మరియు విద్యుత్ పంపిణీ యూనిట్లు వంటి వాటిని తయారు చేశారు. ప్రతి ఒక్కరికీ చక్రాన్ని మళ్లీ ఆవిష్కరించడం రాకెట్లోని కంప్యూటర్ మరియు మెషిన్ దోషాలకు మరిన్ని అవకాశాలను పరిచయం చేస్తాయి మరియు సాధారణంగా వ్యర్థం కావచ్చు. షర్ట్ జీక్స్ దశాబ్దాలుగా రేడియోలు మరియు విద్యుత్ పంపిణీ యూనిట్లు వంటి వాటిని తయారు చేశారు. ప్రతి ఒక్కరికీ చక్రాన్ని మళ్లీ ఆవిష్కరించడం రాకెట్లోని కంప్యూటర్ మరియు మెషిన్ దోషాలకు మరిన్ని అవకాశాలను పరిచయం చేస్తాయి మరియు సాధారణంగా వ్యర్థం కావచ్చు. సమయం కానీ స్పేస్ కోసం వ్యూహం పనిచేస్తుంది. దాని స్వంత ఇంజిన్లు, రాకెట్ బాడీలను నిర్మించడంతో పాటు క్యాప్సూల్స్, స్పేస్ దాని స్వంత మదర్ బోర్డులు మరియు సర్క్యూట్లను డిజైన్ చేస్తుంది. వైబ్రేషన్లను గుర్తించడానికి సెన్సార్లు, ఫ్లైట్ కంప్యూటర్లు మరియు సోలార్ ప్యానెళ్లు. రేడియోను క్రమబద్ధీకరించడం ద్వారా, ఉదాహరణకు
స్పేస్ ఇంజనీర్లు కనుగొన్నారు. వారు పరికరం యొక్క బరువును దాదాపు 20% తగ్గించగలరు మరియు ఇంట్లో తయారు చేసిన ఖర్చు ఆదా అవుతుంది. రేడియో నాటకీయంగా ఉంది. ఉపయోగించిన పారిశ్రామిక స్థాయి పరికరాల కోసం $50,000 నుండి $100,000 వరకు పడిపోతుంది. స్పేస్ ఎక్స్ యూనిట్ కోసం ఏరోస్పేస్ కంపెనీల ద్వారా $5,000. ఈ రకమైన ధర వ్యత్యాసాలను మొదట నమ్మడం కష్టం, కానీ డజన్ల కొద్దీ కాకపోయినా వందల సంఖ్యలో ఉన్నాయి స్పేస్ అటువంటి పొదుపులను పొందిన ప్రదేశాలు. స్పేస్ వద్ద పరికరాలు సులభంగా నిర్మించబడతాయి. పరిశ్రమలో ఇతరులు ఉపయోగించే స్పేస్ గ్రేడ్ పరికరాలకు విరుద్ధంగా అందుబాటులో ఉన్న వినియోగదారు ఎలక్ట్రానిక్స్ స్టాండర్డ్ ఎలక్ట్రానిక్స్ తగినంతగా మెరుగ్గా ఉన్నాయని నసకి నిరూపించడానికి స్పేస్ సంవత్సరాలుగా పని చేయాల్సి వచ్చింది. గత సంవత్సరాల్లో విశ్వసనీయమైన ఖరీదైన ప్రత్యేకమైన గేర్ తో పోటీ పడండి. సాంప్రదాయ ఏరోస్పేస్ ఉంది, చాలా కాలం పాటు అదే విధంగా పనులు చేస్తున్నాను అని మాజీ స్పేస్ ఎక్స్ ఇంజనీర్ డ్రూ ఎల్డీన్ అన్నారు. ది నసని కొత్తగా ప్రయత్నించమని ఒప్పించడం మరియు దానిని ఒక పేపర్ ట్రయిల్ ను రూపొందించడం అతిపెద్ద సవాలు. భాగాలు తగినంత నాణ్యతతో ఉన్నాయని చూపించారు. ఇది నసకి మరియు దానికే సరైన ఎంపిక చేస్తోందని నిరూపించడానికి స్పేస్ కొన్నిసార్లు రాకెట్ను ప్రామాణిక పరికరాలు మరియు దాని స్వంత రూపకల్పన యొక్క నమూనాలతో లోడ్ చేస్తుంది ఫ్లైట్ సమయంలో పరీక్ష కోసం. ఇంజనీర్లు అప్పుడు పరికరాల పనితీరు లక్షణాలను సరిపోల్చండి. ఒకప్పుడు ఒక స్పేస్ డిజైన్ వాణిజ్య ఉత్పత్తులకు సమానం లేదా అధిగమిస్తుంది. ఇది వాస్తవ హార్డ్వేర్ అవుతుంది. స్పేస్ ఎక్స్ చాలా ముందుకు సాగడంలో మార్గదర్శక పని చేసిన అనేక సార్లు కూడా ఉన్నాయి క్లిష్టమైన హార్డ్వేర్ వ్యవస్థలు. దీనికి ఒక క్లాసిక్ ఉదాహరణ ఫ్యాక్టరీ యొక్క వింతగా కనిపించే వాటిలో ఒకటి కాంట్రాప్షన్స్. ఫ్రిక్షన్ స్టైర్ వెల్డింగ్ అని పిలవబడే వాటిని నిర్వహించడానికి రూపొందించబడిన 2 అంతస్తుల యంత్రం. ది యంత్రం స్పేస్ ఎక్స్ వంటి భారీ మెటల్ షీట్ల కోసం వెల్డింగ్ ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి అనుమతిస్తుంది. ఫాల్కన్ రాకెట్ల శరీరాలను తయారు చేస్తాయి. ఒక చేయి రాకెట్ బాడీ ప్యానెల్లలో ఒకదానిని తీసుకుంటుంది, దానికి వ్యతిరేకంగా లైన్ చేస్తుంది మరొక బాడీ ప్యానెల్, ఆపై వాటిని 20 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ నడిచే వెల్డ్ తో కలుపుతుంది. ఏరోస్పేస్ కంపెనీలు సాధారణంగా వీలైనప్పుడల్లా వెల్డ్స్ ను నివారించడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే అవి బలహీనతలను సృష్టిస్తాయి. మెటల్ మరియు అది వారు ఉపయోగించగల మెటల్ షీట్ల పరిమాణాన్ని పరిమితం చేస్తుంది మరియు ఇతర డిజైన్ పరిమితులను బలవంతం చేస్తుంది. నుండి స్పేస్ యొక్క ప్రారంభ రోజులలో మస్క్ సంస్థను ఫ్రిక్షన్ స్టిర్ వెల్డింగ్లో నైపుణ్యం సాధించేలా చేసింది. దీనిలో స్పిన్నింగ్ 2 లోహపు ముక్కలను స్ఫటికాకారంగా మార్చే ప్రయత్నంలో తల అధిక వేగంతో పగులగొట్టబడుతుంది. నిర్మాణాలు విలీనం. మీరు అల్యూమినియం ఫాయిల్ యొక్క 2 షీట్లను వేడి చేసి ఆపై మీ ఉంచడం ద్వారా వాటిని కలిపినట్లుగా ఉంటుంది. థమ్ డౌన్ సీమ్ మరియు కలిసి మెటల్ మెలితిప్పినట్లు. ఈ రకమైన వెల్డింగ్ చాలా ఫలితాన్ని ఇస్తుంది సాంప్రదాయ వెల్డ్స్ కంటే బలమైన బంధాలు. కంపెనీలు ఇంతకు ముందు ఫ్రిక్షన్ స్టైర్ వెల్డింగ్ ను నిర్వహించాయి కానీ ఆన్ చేయలేదు. రాకెట్ బాడీ అంత పెద్ద నిర్మాణాలు లేదా స్పేస్ సాంకేతికతను ఉపయోగించిన స్థాయికి ఫలితంగా దాని ట్రయల్స్ మరియు ఎర్రర్లలో స్పేస్ ఇప్పుడు పెద్ద సన్నని మెటల్ షీట్లను చేరవచ్చు మరియు 100 పౌండ్లను తగ్గించగలదు. ఫాల్కన్ రాకెట్ల బరువు, ఇది తేలికైన మిశ్రమాలను ఉపయోగించగలదు మరియు రివెట్లు ఫాస్టెనర్లను ఉపయోగించకుండా ఉంటుంది. మరియు ఇతర సహాయక నిర్మాణాలు. ఆటో పరిశ్రమలో మస్క్ యొక్క పోటీదారులు త్వరలో అదే చేయవలసి ఉంటుంది ఎందుకంటే స్పేస్ కొన్ని పరికరాలు మరియు సాంకేతికతలను టెస్లాకు బదిలీ చేసింది. ఆశ టెస్లా తేలికైన బలమైన కార్లను తయారు చేయగలరు. సాంకేతికత చాలా విలువైనదిగా నిరూపించబడింది.
స్పేస్ యొక్క పోటీదారులు దానిని కాపీ చేయడం మరియు కలిగి ఉండటం ప్రారంభించారు. ఈ రంగంలో ఉన్న కొంతమంది కంపెనీ నిపుణులను వేటాడేందుకు ప్రయత్నించారు. బ్లూ ఆరిజిన్, జెఫ్ బెజోస్ రహస్య రాకెట్ కంపెనీ. ముఖ్యంగా దూకుడుగా ఉంది, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న రే మిరియెత్తాను నియమించుకుంది. ఘర్షణ వెల్డింగ్ నిపుణులను కదిలిస్తుంది మరియు కస్తూరితో ఒక పెద్ద చీలికను రేకెత్తిస్తుంది. బ్లూ ఆరిజిన్ ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంది. వన్ స్పెషలైజ్డ్ టాలెంట్ యాస్టరిస్క్ వారి జీతాలకు రెట్టింపు వంటి ఆఫర్లు. ఇది అనవసరం మరియు కొంచెం మొరటుగా ఉందని నేను భావిస్తున్నాను, మస్క్ అన్నారు. స్పేస్ ఎక్స్ లో బ్లూ ఆరిజిన్ను ఎగతాళిగా బీఓ అని పిలుస్తారు మరియు ఒక సమయంలో కంపెనీ సృష్టించింది వేటను నిరోధించడానికి, నీలం మరియు మూలం తో సందేశాలను గుర్తించడానికి ఇమెయిల్ ఫిల్టర్ మధ్య సంబంధం. మస్క్ మరియు బెజోస్లు అంగారక గ్రహానికి చేరుకోవాలనే వారి భాగస్వామ్య ఆశయం గురించి చాట్ చేయడం లేదు. నేను చేస్తాను, బెజోస్ కు కింగ్ బెజోస్ గా ఉండాలనే తృప్తి చెందని కోరిక ఉందని అనుకుంటున్నాను అని మస్క్ అన్నాడు. అతను కనికరం లేని పని నీతిని కలిగి ఉన్నాడు మరియు ఈ కామర్స్ లో అన్నింటినీ చంపాలనుకుంటున్నాడు. కానీ అతను చాలా సరదా వ్యక్తి కాదు. నిజాయితీగా యాస్టరిస్క్ స్పేస్ యొక్క ప్రారంభ రోజులలో మస్క్ యంత్రాలు మరియు గుసగుసలాడే పని గురించి కొంచెం తెలుసు. రాకెట్లను తయారు చేయడం ఇంజనీర్లు చేయగలిగినంత వరకు ప్రత్యేకమైన టూలింగ్ పరికరాలను కొనుగోలు చేయాలనే అభ్యర్థనలను అతను తిరస్కరించాడు. వారికి కొన్ని విషయాలు ఎందుకు అవసరమో మరియు అనుభవం అతనికి మెరుగ్గా బోధించే వరకు స్పష్టమైన పరంగా వివరించండి. కస్తూరి కూడా అతను ప్రసిద్ధ మరియు ప్రసిద్ధి చెందడానికి కొన్ని నిర్వహణ పద్ధతులను ఇంకా ప్రావీణ్యం పొందలేదు, కొంతవరకు అపఖ్యాతి పాలైంది. సీఈఓగా మరియు రాకెట్ నిపుణుడిగా మస్క్ యొక్క ఎదుగుదల కంపెనీగా స్పేస్ యొక్క పరిపక్వతతో పాటు సంభవించింది. వద్ద ఫాల్కన్ ఒకటి ప్రయాణం ప్రారంభంలో మస్క్ కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక శక్తివంతమైన సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ చాలా భిన్నమైన ప్రపంచం గురించి సిప్ రెండు మరియు పేపాల్లో అతను తన స్థానాలకు నిలబడటం మరియు సుఖంగా ఉన్నాడు. కోడర్ల బృందాలను నిర్దేశించడం స్పేస్ లో అతను ఉద్యోగంలో విషయాలను ఎంచుకోవలసి వచ్చింది. మస్క్ మొదట్లో ఆధారపడింది అతని రాకెట్రీ పరిజ్ఞానంలో ఎక్కువ భాగాన్ని రూపొందించడానికి పాఠ్య పుస్తకాలు. కానీ స్పేస్ తర్వాత ఒక తెలివైన వ్యక్తిని నియమించుకుంది మరొకటి. మస్క్ వారి జ్ఞాన నిల్వలను నొక్కగలనని గ్రహించాడు. అతను ఒక ఇంజనీర్ను ట్రాప్ చేస్తాడు. స్పేస్ కర్మాగారం మరియు ఒక రకమైన వాలు లేదా ప్రత్యేకమైన మెటీరియల్ గురించి అతనిని గ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. నేను ఆలోచించాను, మొదట అతను నా విషయాలు నాకు తెలుసో లేదో చూడమని నన్ను సవాలు చేస్తున్నాడు అని ప్రారంభ ఇంజనీర్లలో ఒకరైన కెవిన్ బ్రోగన్ అన్నారు. అప్పుడు అతను విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని నేను గ్రహించాను. అతను 90% నేర్చుకునే వరకు అతను మిమ్మల్ని ప్రశ్నిస్తాడు, నీకు తెలుసు. మస్క్తో గణనీయమైన సమయాన్ని గడిపిన వ్యక్తులు అతనిని గ్రహించే సామర్థ్యాన్ని ధృవీకరిస్తారు. దాదాపు దోషరహిత రీకాల్ తో నమ్మశక్యం కాని సమాచారం. ఇది అతని అత్యంత ఆకర్షణీయమైన వాటిలో ఒకటి మరియు భయపెట్టే నైపుణ్యాలు మరియు అతను చిన్నతనంలో పనిచేసినట్లుగానే ప్రస్తుత రోజుల్లో కూడా అలాగే పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. అతని మెదడులోకి పుస్తకాలను వాక్యూమ్ చేస్తున్నాడు. స్పేస్ నడుపుతున్న కొన్ని సంవత్సరాల తర్వాత మస్క్ ఒక వ్యక్తిగా మారిపోయాడు. ఏరోస్పేస్ నిపుణుడు, కొంతమంది టెక్నాలజీ సోలు తమ సంబంధిత రంగాల్లో ఎప్పుడూ సంప్రదించే స్థాయిలో ఉంటారు. అతను ఉన్నాడు, సమయం విలువ గురించి మాకు బోధిస్తున్నాము మరియు మేము అతనికి రాకెట్రీ గురించి బోధిస్తున్నాము, బ్రోగన్ చెప్పారు. సమయానికి సంబంధించి మస్క్ చాలా కష్టతరమైన డెలివరీ లక్ష్యాలను సెట్ చేయవచ్చు. చరిత్రలో ఏ ఎగ్జిక్యూటివ్ కంటే ఉత్పత్తులు
అతని ఉద్యోగులు మరియు ప్రజలు ఇద్దరూ ఇది ఒకటిగా గుర్తించారు. మస్క్ పాత్ర యొక్క మరింత భయపెట్టే అంశాలు. ఎలోన్ ఎల్లప్పుడూ ఆశాజనకంగా ఉంటాడు, బ్రోగన్ చెప్పాడు. అది మంచి పదం. పనులు పూర్తి కావాల్సినప్పుడు అతను పూర్తిగా అబద్ధాలకోరు కావచ్చు. అతను ఎక్కువగా ఎంచుకుంటాడు. దూకుడు సమయ షెడ్యూల్ ఊహించదగినది. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని ఊహిస్తూ ఆపై ఊహించడం ద్వారా దాన్ని వేగవంతం చేయండి. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయగలరు. ఉత్పత్తి డెలివరీ తేదీలను సెట్ చేయడం మరియు మిస్ చేయడం కోసం ప్రెస్ ద్వారా మస్క్ పిలోరీ చేయబడింది. ఇది ఒకటి. స్పేస్ ఎక్స్ మరియు టెస్లా తమ మొదటి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అతనిని చాలా ఇబ్బందుల్లోకి నెట్టింది అలవాట్లు. పదే పదే మస్క్ తాను కొత్తగా కనిపించాల్సిన పబ్లిక్గా కనిపించాడు. ఆలస్యం కోసం సాకులు. బ్యాచ్ ఫాల్కన్ ఒకటిని ఎగరడానికి ప్రారంభ 2003 లక్ష్య తేదీని గుర్తు చేస్తూ మస్క్ నటించాడు. ఆశ్చర్యపోయాడు. కోపంగా ఉన్నావా? అతను, వాడు చెప్పాడు. అలా చెప్పామా? సరే, అది హాస్యాస్పదంగా ఉంది. నాకు తెలియదని అనుకుంటున్నాను నేను ఏమి మాట్లాడుతున్నాను. సాఫ్ట్వేర్లో నాకు ముందు అనుభవం ఉన్న ఏకైక విషయం, అవును. మీరు సాఫ్ట్వేర్ సమూహాన్ని వ్రాయవచ్చు మరియు ఒక సంవత్సరంలో వెబ్సైట్ను ప్రారంభించవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఇది సాఫ్ట్వేర్ లాంటిది కాదు. ఇది రాకెట్లతో ఆ విధంగా పనిచేయదు. కస్తూరి తనకు తానుగా సహాయం చేసుకోలేడు. అతను స్వతహాగా ఆశావాది, మరియు అది అతను విషయాలు అనే ఆలోచన ఆధారంగా ఏదైనా చేయడానికి ఎంత సమయం పడుతుందో అతను లెక్కలు వేసినట్లు అనిపించవచ్చు. అడుగడుగునా లోపం లేకుండా పురోగమిస్తుంది మరియు అతని బృందంలోని సభ్యులందరికీ ముస్కియన్ సామర్థ్యాలు ఉన్నాయి మరియు పని నీతి. బ్రోగన్ చమత్కరించినట్లుగా మస్క్ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ను టైమింగ్ చేయడం ద్వారా ఎంత సమయం పడుతుందో అంచనా వేయవచ్చు. కోడ్ యొక్క పంక్తిని వ్రాయడానికి భౌతికంగా అవసరమైన సెకండ్ల మొత్తం మరియు దానిని సరిపోల్చడానికి దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేయండి. అయితే అతను సాఫ్ట్వేర్ యొక్క చివరి ముక్కగా అనేక కోడ్ లైన్లను ఆశించాడు. ఇది అసంపూర్ణ సారూప్యత. కానీ ఒకటి, అది మస్క్ యొక్క ప్రపంచ దృష్టికోణానికి దూరంగా ఉన్నట్లు అనిపించదు. అతను చేసే ప్రతి పని వేగంగా ఉంటుంది అని బ్రోగన్ చెప్పాడు. అతను వేగంగా మూత్ర విసర్జన చేస్తుంది. ఇది అగ్నిగొట్టం లాంటిది. 3 సెకన్లు మరియు వెలుపల అతను నిజంగా ఆతురుతలో ఉన్నాడు. అతని విధానం గురించి అడిగినప్పుడు మస్క్ ఇలా అన్నాడు. నేను ఖచ్చితంగా అసాధ్యమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించను. అసాధ్యమైన లక్ష్యాలు నిరుత్సాహపరుస్తున్నాయని నేను భావిస్తున్నాను. మీరు గోడకు తలను కొట్టి గుండా వెళ్ళమని ప్రజలకు చెప్పనక్కర్లేదు. నేను ఎప్పుడూ సెట్ చేయను ఉద్దేశపూర్వకంగా అసాధ్యం లక్ష్యాలు. కానీ నేను ఖచ్చితంగా సమయ ఫ్రేమ్లపై ఎల్లప్పుడూ ఆశాజనకంగా ఉంటాను. నేను కొంచెం వాస్తవికంగా ఉండేలా రీకాలిబ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది నాలో 100 మంది లేదా అలాంటిదేనని నేను ఊహించను. నా ఉద్దేశ్యం విషయంలో ప్రారంభ స్పేస్ రోజులలో ఇది అభివృద్ధి చెందడానికి ఏమి అవసరమో అవగాహన లేకపోవడమే ఒక రాకెట్. ఆ సందర్భంలో నేను 200% ఆఫ్ అయ్యాను. భవిష్యత్ కార్యక్రమాలు నిలిపివేయబడవచ్చని నేను భావిస్తున్నాను. 200%కి వ్యతిరేకంగా 25% నుండి 50% వరకు ఎక్కడైనా. కాబట్టి సాధారణంగా మీకు తెలిసిన ప్రతిదాని ఆధారంగా మీరు టైమ్ లైన్ని కలిగి ఉండాలని నేను భావిస్తున్నాను. గురించి షెడ్యూల్ 10 ఉండాలి మరియు మీరు ఆ దిశగా అమలు చేస్తారు. కానీ అర్థం చేసుకోవడంతో మీరు ఎదుర్కొనే వాటి గురించి మీకు తెలియని అన్ని రకాల విషయాలు ఉంటాయి. అంతకు మించిన తేదీ, మీరు ఆ తేదీ నుండి ఆ తేదీని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించకూడదని దీని అర్థం కాదు. ప్రారంభం ఎందుకంటే వేరొక దానిని లక్ష్యంగా చేసుకోవడం అనేది ఏకపక్ష సమయం పెరుగుదల. సరే, మీరు ప్రజలకు ఏమి వాగ్దానం చేస్తారు?
అని చెప్పడం భిన్నంగా ఉంటుంది ఎందుకంటే మీరు ప్రయత్నించాలనుకుంటున్నారు షెడ్యూల్ మార్జిన్ను కలిగి ఉండేలా ప్రజలకు వాగ్దానం చేయండి కానీ బాహ్య సాధించడానికి వాగ్దానం చేసిన షెడ్యూల్ మీరు దాని కంటే దూకుడుగా ఉండే అంతర్గత షెడ్యూల్ని కలిగి ఉండాలి కొన్నిసార్లు మీరు ఇప్పటికీ బాహ్య షెడ్యూల్ను కోల్పోతారు స్పేస్ మార్గం ద్వారా ఇక్కడ ఒంటరిగా లేదు ఆలస్యం కావడం ఏరోస్పేస్ కోర్సుకు సమానం పరిశ్రమ ఇది ఆలస్యమైతే ప్రశ్న కాదు ప్రోగ్రామ్ ఎంత ఆలస్యం అవుతుంది నేను అనుకోను రెండవ ప్రపంచ యుద్ధం రక్తసిక్తమైనప్పటి నుండి ఏరోస్పేస్ ప్రోగ్రామ్ సకాలంలో పూర్తయింది ఎపికల్లీ దూకుడు షెడ్యూళ్లు మరియు మస్క్ అంచనాలతో వ్యవహరించడానికి స్పేస్ ఎక్స్ అవసరం వివిధ రకాల మనుగడ పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇంజనీర్లు మస్క్ తరచుగా అత్యంత వివరణాత్మక ప్రతిపాదనల కోసం అడుగుతుంది ప్రాజెక్టులు ఎలా నెరవేరుతాయి అవసరమైన సమయాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయకూడదని ఉద్యోగులు నేర్చుకున్నారు నెలలు లేదా వారాలలో ఏదైనా సాధించండి కస్తూరి రోజువారీ మరియు గంట వారీ సూచనలను కోరుకుంటుంది మరియు కొన్నిసార్లు నిమిషానికి కౌంట్ డౌన్లు మరియు తప్పిన షెడ్యూళ్ల నుండి పతనం తీవ్రంగా ఉంటుంది మీరు బాత్రూంకి ఎప్పుడు వెళతారో ఉంచాలి బ్రోగన్ చెప్పాడు నేను ఇలా ఉన్నాను ఎలోన్ కొన్నిసార్లు ప్రజలకు అవసరం లాంగ్ డంప్ తీసుకోవడానికి స్పేస్ యొక్క టాప్ మేనేజర్లు కలిసి పనిచేస్తారు సారాంశంలో నకిలీ షెడ్యూళ్లను రూపొందించారు మస్క్ని సంతోషపెట్టగలరని వారికి తెలుసు కానీ అది సాధించడం ప్రాథమికంగా అసాధ్యం ఇది అలాంటిది కాదు లక్ష్యాలను అంతర్గతంగా ఉంచుకుంటే భయంకరమైన పరిస్థితి మస్క్ అయితే ఈ నకిలీ షెడ్యూళ్లను కోట్ చేయడానికి మొగ్గు చూపుతుంది వినియోగదారులు అనుకోకుండా వారికి తప్పుడు ఆశలు కల్పిస్తున్నారు సాధారణంగా ఇది గ్విన్ షాట్వెల్ స్పేస్ ఎక్స్ కి వస్తుంది అధ్యక్షుడు ఫలితంగా ఏర్పడిన గజిబిజిని శుభ్రం చేయడానికి ఆమె కస్టమర్కు మరింత ఎక్కువ ఇవ్వడానికి రింగ్ చేయవలసి ఉంటుంది అనివార్యమైన ఆలస్యాలను వివరించడానికి వాస్తవిక కాలక్రమం లేదా సాకులను రూపొందించడం పేద గ్విన్ బ్రోగన్ అన్నారు కస్టమర్లతో ఆమె ఫోన్లో వినడం చాలా బాధగా ఉంది మస్క్ తన ఉద్యోగుల నుండి ఎక్కువ ప్రయోజనం పొందే కళలో ప్రావీణ్యం సంపాదించాడనడంలో సందేహం లేదు 3 డజన్ల స్పేస్ ఎక్స్ ఇంజనీర్లను ఇంటర్వ్యూ చేయండి మరియు వారిలో ప్రతి ఒక్కరు మేనేజర్ని ఎంపిక చేసుకుంటారు మస్క్ తన గడువులను చేరుకోవడానికి ప్రజలను పొందడానికి ఉపయోగించే సూక్ష్మభేదం బ్రోగన్ నుండి ఒక ఉదాహరణ ఎక్కడ ఏ సాధారణ మేనేజర్ ఉద్యోగి కోసం గడువును సెట్ చేయవచ్చు మస్క్ తన ఇంజనీర్లను యాజమాన్యాన్ని తీసుకునేలా మార్గనిర్దేశం చేస్తాడు వారి స్వంత డెలివరీ తేదీలు మీరు దీన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు చేయాలి అని అతను చెప్పాడు అని బ్రోగన్ చెప్పాడు అతను చెప్పాడు నేను శుక్రవారం నాటికి 2 గంటలకు అసాధ్యమైన పనిని పూర్తి చేయాలి మీరు చేయగలరా అప్పుడు మీరు అవును అని చెప్పినప్పుడు మీరు అతను మీకు చెప్పినందున కష్టపడి పనిచేయడం లేదు మీరు మీ కోసం కష్టపడుతున్నారు ఇది మీరు చేయగల వ్యత్యాసం అనుభూతి మీరు మీ స్వంత పని చేయడానికి సైన్ అప్ చేశారు మరియు ప్రకాశవంతమైన స్వీయ ప్రేరేపిత 100ల మందిని నియమించడం ద్వారా ప్రజలు స్పేస్ వ్యక్తి యొక్క శక్తిని గరిష్టం చేసింది ఒక వ్యక్తి 16 గంటల రోజులో పెట్టడం ముగుస్తుంది 2 వ్యక్తులు కలిసి 8 గంటల పని చేయడం కంటే చాలా ప్రభావవంతంగా ఉంటారు వ్యక్తి చేయడు సమావేశాలను నిర్వహించాలి ఏకాభిప్రాయాన్ని సాధించాలి లేదా ప్రాజెక్ట్పై వేగవంతమైన ఇతర వ్యక్తులను తీసుకురావాలి అతను ఉంచుతాడు పని ఆదర్శవంతమైన స్పేస్ ఉద్యోగి దర్శకుడు స్టీవ్ డేవిస్ వంటి వ్యక్తి స్పేస్లో అధునాతన ప్రాజెక్టులు అతను చాలా సంవత్సరాలుగా ప్రతిరోజు 16 గంటలు పని చేస్తున్నాడు బ్రోగన్ అన్నారు అతను 11 మంది కలిసి పని చేయడం కంటే ఎక్కువ పూర్తి చేస్తాడు
డేవిస్ ను కనుగొనడానికి మస్క్ స్టాన్ఫోర్డ్ యొక్క ఏరోనాటిక్స్ డిపార్ట్మెంట్ లోని టీచింగ్ అసిస్టెంట్ యాస్టరిస్క్ ని పిలిచి అడిగాడు. కుటుంబాలు లేని కష్టపడి పనిచేసే ప్రకాశవంతమైన మాస్టర్స్ మరియు డాక్టరల్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే తా డిగ్రీలు జోడించడానికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్న డేవిస్ కు మస్క్ సూచించాడు. ఫైనాన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు పార్టికల్ ఫిజిక్స్ లో మస్క్ బుధవారం డేవిస్ ని పిలిచి ఆఫర్ ఇచ్చాడు. తరువాతి శుక్రవారం అతనికి ఉద్యోగం. డేవిస్ 22వ స్పేస్ ఎక్స్ నియామకం మరియు 12వ స్థానంలో నిలిచాడు. ఇప్పటికీ కంపెనీలో అత్యంత సీనియర్ వ్యక్తి. అతనికి 2014లో 35 సంవత్సరాలు. డేవిస్ క్వాజ్లో తన డ్యూటీ టూర్ చేశాడు మరియు దానిని తన జీవితంలో గొప్ప సమయంగా భావించాడు. ప్రతి రాత్రి మీరు గెక్కోస్ మీ అంతటా క్రాల్ చేసే ఈ టెంట్ షెల్టర్లో రాకెట్లో పడుకోవచ్చు లేదా దీన్ని తీసుకోవచ్చు. ప్రధాన ద్వీపానికి తిరిగి వెళ్లేటటువంటి గంట పడవ ప్రయాణం మిమ్మల్ని సముద్రపు ఒడ్డుకు చేర్చింది అని అతను చెప్పాడు. ప్రతి రాత్రి మీరు ఎంచుకోవలసి ఉంటుంది. మీరు కనీసం గుర్తుంచుకోవాల్సిన బాధ, మీరు చాలా వేడిగా మరియు అలసిపోయారు. ఇది అద్భుతంగా ఉంది. పని చేసిన తర్వాత ఫాల్కన్ 1, డేవిస్ ఫాల్కన్ 9 మరియు తరువాత డ్రాగన్ కు వెళ్లారు. డ్రాగన్ క్యాప్సూల్ డిజైన్ చేయడానికి స్పేస్ 4 సంవత్సరాలు పట్టింది. ఇది బహుశా దాని యొక్క అత్యంత వేగవంతమైన ప్రాజెక్ట్ ఏరోస్పేస్ పరిశ్రమ చరిత్ర. ప్రాజెక్ట్ మస్క్ మరియు కొంతమంది ఇంజనీర్లతో ప్రారంభమైంది. వారు 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు మరియు 100 మంది వ్యక్తులకు చేరుకున్నారు. యాస్టరిస్క్ వారు గత క్యాప్సూల్ పని నుండి మరియు జెమిని మరియు వంటి ప్రాజెక్టుల చుట్టూ నాసా మరియు ఇతర ఏరోనాటిక్స్ సంస్థలు ప్రచురించిన ప్రతి పేపర్ను చదవండి. అపోలో, మీరు అపోలో రీఎంట్రీ గైడెన్స్ అల్గారిథం వంటి వాటి కోసం వెతికితే ఇవి చాలా గొప్పవి. డేటాబేస్లు సమాధానాన్ని ఉమ్మివేస్తాయి అని డేవిస్ చెప్పారు. స్పేస్ ఎక్స్లోని ఇంజనీర్లు అప్పుడు గుర్తించవలసి వచ్చింది ఈ గత ప్రయత్నాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి మరియు క్యాప్సూల్ను ఆధునిక యుగంలోకి ఎలా తీసుకురావాలి యొక్క కొన్ని ప్రాంతాలు. మెరుగుదల స్పష్టంగా మరియు సులభంగా సాధించబడింది, అయితే ఇతరులకు మరింత చాతుర్యం అవసరం. శని 5 మరియు అపోలో కంప్యూటర్ హార్స్ పవర్ లో కొంత భాగాన్ని మాత్రమే ఉత్పత్తి చేసే భారీ కంప్యూటింగ్ బేలను కలిగి ఉంది. ఈ రోజు ఐప్యాడ్ లో సాధించబడింది. స్పేస్ ఎక్స్ ఇంజనీర్లకు వారు కత్తిరించడం ద్వారా చాలా గదిని ఆదా చేయగలరని తెలుసు. కొన్ని కంప్యూటర్లు వాటి మరింత శక్తివంతమైన పరికరాలతో సామర్థ్యాలను జోడిస్తాయి. ఇంజనీర్లు డ్రాగన్ చాలా అపోలో లాగా కనిపించినప్పటికీ స్థలం క్లియర్ చేయడానికి ఇది కోణీయ గోడ కోణాలను కలిగి ఉంటుందని నిర్ణయించుకుంది. గేర్ కోసం మరియు కంపెనీ ఎగరాలని ఆశించిన వ్యోమగాముల కోసం స్పేస్ దాని హీట్ షీల్డ్ కోసం రెసిపీని కూడా పొందింది. నసతో ఒప్పందం ద్వారా పైక అని పిలువబడే పదార్థం. స్పేస్ ఇంజనీర్లు దీన్ని ఎలా తయారు చేయాలో కనుగొన్నారు. పైక మెటీరియల్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు అంతర్లీన వంటకాన్ని మెరుగుపరిచింది. తద్వారా డ్రాగన్ మొదటి రోజు నుండి మార్స్ నుండి తిరిగి వచ్చే రీఎంట్రీ వేడిని తట్టుకోగలదు. యాస్టరిస్క్ డ్రాగన్ మొత్తం ఖర్చు $300 వద్ద వచ్చింది మిలియన్. ఇది ఇతర వ్యక్తులు నిర్మించిన క్యాప్సూల్ ప్రాజెక్టుల కంటే 10 నుండి 30 రెట్లు తక్కువగా ఉంటుంది. కంపెనీలు మెటల్ లోపలికి వస్తుంది, మేము దానిని బయటకు తీస్తాము, వెల్డ్ చేస్తాము మరియు వస్తువులను తయారు చేస్తాము అని డేవిస్ చెప్పాడు. మేము దాదాపు నిర్మిస్తాము ఇంట్లో ప్రతిదీ, అందుకే ఖర్చులు తగ్గాయి. డేవిస్ బ్రోగన్ మరియు చాలా మంది ఇతర స్పేస్ ఎక్స్ ఇంజనీర్ల వలె మస్క్ ను అకారణంగా కోరాడు. అసాధ్యం. అతని ఇష్టమైన అభ్యర్థన 2004 నాటిది. స్పేస్కి ట్రిగ్గర్ చేసే యాక్యుయేటర్ అవసరం. ఫాల్కన్ 1 యొక్క పై దశను నడిపించడానికి గింబల్ చర్య ఉపయోగించబడింది.
డేవిస్ ఇంతకు ముందు హార్డ్వేర్ ముక్కను నిర్మించలేదు. అతని జీవితంలో మరియు సహజంగా ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్ను తయారు చేయగల కొంతమంది సరఫరాదారులను కనుగొనడానికి బయలుదేరాడు. అతనిని అతను $120,000 కోసం కోట్ను తిరిగి పొందాడు. ఎలోన్ నవ్వాడు. డేవిస్ చెప్పాడు. అతను చెప్పాడు, ఆ భాగం ఇక లేదు, గ్యారేజ్ డోర్ ఓపెనర్ కంటే క్లిష్టంగా ఉంటుంది. మీ బడ్జెట్ $5,000. పనిచేయి. డేవిస్ 9 నెలల పాటు యాక్యుయేటర్ను నిర్మించారు. ప్రక్రియ ముగింపులో అతను 3 గంటల పాటు కష్టపడి పరికరం యొక్క లాభాలు మరియు నష్టాలను కవర్ చేస్తూ మస్క్కి మెయిల్ చేయండి. ఇమెయిల్ డేవిస్ ఎలా ఉందో వివరంగా చెప్పబడింది. ఆ భాగాన్ని డిజైన్ చేశాడు. అతను ఎందుకు వివిధ ఎంపికలు చేశాడు మరియు దాని ధర ఎంత ఉంటుంది. అతను పంపు నొక్కినప్పుడు డేవిస్ తన శరీరంలో ఏదో ఒక పని చేయడానికి దాదాపు 1 సంవత్సరం పాటు తన సర్వస్వం ఇచ్చాడని తెలిసి అతని శరీరం అంతటా ఆందోళన కలిగింది. మరొక ఏరోస్పేస్ కంపెనీలో ఇంజనీర్ కూడా ప్రయత్నించాడు. కస్తూరి ఈ శ్రమకు ప్రతిఫలమిచ్చాడు మరియు అతని ప్రామాణిక ప్రతిస్పందనలలో ఒకదానితో కోపం. అతను సరే అని తిరిగి రాశాడు. డేవిస్ రూపొందించిన యాక్యుయేటర్ ముగిసింది. $3,900 ఖరీదు చేసి ఫాల్కన్ 1తో అంతరిక్షంలోకి వెళ్ళింది. నా వద్ద ఉన్న ప్రతి ఔన్స్ మేధోపరమైన మూలధనాన్ని నేను అందులో ఉంచాను. ఇమెయిల్ మరియు 1 నిమిషం తర్వాత సాధారణ ప్రతిస్పందన వచ్చింది అని డేవిస్ చెప్పారు. కంపెనీలో ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు అదే అనుభవం. ఎలోన్ గురించి నాకు ఇష్టమైన వాటిలో ఒకటి అపారమైన నిర్ణయాలు తీసుకునే అతని సామర్థ్యం. త్వరగా అది నేటికీ అలాగే పనిచేస్తుంది. కెవిన్ వాట్సన్ దానిని ధృవీకరించగలడు. అతను 24 సంవత్సరాలు గడిపిన తర్వాత 2008లో స్పేస్ ఎక్స్ కు చేరుకున్నాడు. నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ. వాట్సన్ జేపీఏలలో అనేక రకాల ప్రాజెక్టులలో పనిచేశాడు. స్థలం యొక్క కఠినమైన పరిస్థితులను తట్టుకోగల కంప్యూటింగ్ సిస్టమ్లను నిర్మించడం మరియు పరీక్షించడం జేపీఈల్ ఉంటుంది. సాధారణంగా ఖరీదైన ప్రత్యేకంగా పటిష్టమైన కంప్యూటర్లను కొనుగోలు చేయండి మరియు ఇది వాట్సన్ను నిరాశపరిచింది. గురించి పగటి కలలు కన్నాడు. చాలా చౌకైన సమాన ప్రభావవంతమైన కంప్యూటర్లను చేతితో తయారు చేయడానికి మార్గాలు. మస్క్తో ఉద్యోగ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు స్పేస్ ఎక్స్ కు ఈ రకమైన ఆలోచన అవసరమని వాట్సన్ తెలుసుకున్నాడు. మస్క్కి రాకెట్లో ఎక్కువ భాగం కావాలి. కంప్యూటింగ్ సిస్టమ్ల ధర $10,000 కంటే ఎక్కువ ఉండదు. ఏరోస్పేస్ పరిశ్రమ ప్రమాణాల ప్రకారం ఇది ఒక పిచ్చి వ్యక్తి. ఇక్కడ రాకెట్ కోసం ఏవియానిక్స్ సిస్టమ్ సాధారణంగా $10 మిలియన్లకు పైగా ఖర్చవుతాయి. సాంప్రదాయ ఏరోస్పేస్లో ఇది ఖర్చు గురించి చర్చించడానికి మీటింగ్లో ఆహారం కోసం మీకు $10,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఏవియానిక్స్, వాట్సన్ చెప్పాడు. ఉద్యోగ ఇంటర్వ్యూలో వాట్సన్ మస్క్కి తాను అసంభవమైన పనిని చేయగలనని వాగ్దానం చేశాడు. $10,000 ఏవియానిక్స్ సిస్టమ్ అతను అద్దెకు తీసుకున్న వెంటనే డ్రాగన్ కోసం కంప్యూటర్లను తయారు చేయడం ప్రారంభించాడు. మొదటి వ్యవస్థను CUCU అని పిలుస్తారు. దీనిని కోకిల అని ఉచ్చరిస్తారు. ఈ కమ్యూనికేషన్ బాక్స్ లోపలికి వెళ్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మరియు డ్రాగన్ తో తిరిగి కమ్యూనికేట్ చేయండి. నాసాలోని అనేక మంది వ్యక్తులు ప్రస్తావించారు. స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు, గ్యారేజ్ లోని కుర్రాళ్ళు మరియు స్టార్ట్ అప్ చాలా చేయగల సామర్థ్యం గురించి విరక్తి చెందారు. ఈ రకమైన యంత్రాన్ని నిర్మించడంతో సహా ఏదైనా కానీ స్పేస్ కమ్యూనికేషన్ కంప్యూటర్ను ఉత్పత్తి చేసింది రికార్డు సమయం మరియు ఇది మొదటి ప్రయత్నంలోనే నాసా యొక్క ప్రోటోకాల్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన మొదటి వ్యవస్థగా నిలిచింది.
నాసా అధికారులు సమావేశాల సమయంలో కోకిల అని పదే పదే చెప్పవలసి వచ్చింది. ఇది ఒక చిన్న చర్య ధిక్కరణ. స్పేస్ ఎక్స్ నాసాను హింసించడానికి అన్ని సమయాలలో ప్లాన్ చేసింది. నెలలు గడిచే కొద్దీ వాట్సన్ మరియు ఇతరులు ఇంజనీర్లు డ్రాగన్ కోసం పూర్తి కంప్యూటింగ్ సిస్టమ్లను రూపొందించారు మరియు ఫాల్కన్ కోసం సాంకేతికతను స్వీకరించారు. 9 ఫలితంగా పూర్తిగా అనవసరమైన ఏవియానిక్స్ ప్లాట్ఫారమ్ ఆఫ్ ది షెల్ఫ్ కంప్యూటింగ్ గేర్ మిశ్రమాన్ని ఉపయోగించింది మరియు స్పేస్ ద్వారా అంతర్గతంగా నిర్మించిన ఉత్పత్తులు. దీనికి $10,000 కంటే కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది కానీ మస్క్ లక్ష్యానికి చేరువైంది. జేపీఎల్ వ్యర్థ పదార్థాలను అంగీకరించడంతో విసుగు చెందిన వాట్సన్ను స్పేస్ పునరుద్ధరించింది. ఖర్చు మరియు బ్యూరోక్రసీ. మస్క్ $10,000 కంటే ఎక్కువ ప్రతి ఖర్చుపై సైన్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. అది అతని డబ్బు, మేము ఖర్చు చేస్తున్నాము, మరియు అతను దాని మీద ఒక కన్ను వేసి ఉంచాడు. అతను బాగా చేయాలి, వాట్సన్ చెప్పాడు. అతను చేశాడు ఖచ్చితంగా తెలివితక్కువది. ఏమీ జరగలేదు. వారాంతపు సమావేశాలు మరియు మొత్తం సమయంలో నిర్ణయాలు త్వరగా తీసుకోబడ్డాయి. కంపెనీ వాటిని కొనుగోలు చేసింది. వాటి నుండి వచ్చిన వాటికి ప్రజలు ఎంత వేగంగా అనుగుణంగా ఉంటారో ఆశ్చర్యంగా ఉంది సమావేశాలు అని వాట్సన్ చెప్పాడు. కూడా మొత్తం 90 డిగ్రీలు తక్షణమే తిరగవచ్చు. లాక్హీడ్ మార్టిన్ ఎప్పటికీ చేయలేడు అలాంటిదేదైనా చేయండి. వాట్సన్ కొనసాగించాడు, ఎలోన్ తెలివైనవాడు. అతను దాదాపు ప్రతిదానిలో పాల్గొంటాడు. అతను ప్రతిదీ అర్థం చేసుకుంటాడు అని అడిగితే మీరు ఒక ప్రశ్న. మీరు అతనిని గట్ రియాక్షన్ ఇవ్వకూడదని చాలా త్వరగా నేర్చుకుంటారు. దానికి సమాధానాలు చెప్పాలన్నారు. భౌతిక శాస్త్రం యొక్క ప్రాథమిక నియమాలకు దిగండి. అతను ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాడు. రాకెట్ల భౌతిక శాస్త్రం. అది మరెవరికీ లేని విధంగా అతను అర్థం చేసుకున్నాడు. నేను చూసిన అంశాలు అతనిలో చేయడం తల పిచ్చిగా ఉంది. అతను ఉపగ్రహాన్ని ఎగురవేయడం గురించి మరియు మనం దానిని తయారు చేయగలమా అనే దాని గురించి చర్చలలో పాల్గొనవచ్చు. కుడి కక్ష మరియు అదే సమయంలో డ్రాగన్ పంపిణీ మరియు నిజ సమయంలో ఈ సమీకరణాలన్నింటినీ పరిష్కరించండి. ఇది సంవత్సరాలుగా అతను సేకరించిన జ్ఞానాన్ని చూడటం ఆశ్చర్యంగా ఉంది. నాకు అక్కరలేదు. ఎలోన్తో ఎప్పుడూ పోటీ పడాల్సిన వ్యక్తిగా ఉండండి. మీరు వ్యాపారాన్ని వదిలివేయవచ్చు మరియు కనుగొనవచ్చు. ఇంకేదో సరదాగా చేయాలి. అతను మిమ్మల్ని అధిగమిస్తాడు, మిమ్మల్ని మించిపోతాడు మరియు మిమ్మల్ని అమలు చేస్తాడు. స్పేస్ ఎక్స్లో వాట్సన్ యొక్క అత్యుత్తమ ఆవిష్కరణలలో ఒకటి హౌత్రోన్ యొక్క 3వ అంతస్తులో టెస్ట్ బెడ్. కర్మాగారం. స్పేస్ ఎక్స్లో రాకెట్లోకి వెళ్లే అన్ని హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్స్ యొక్క టెస్ట్ వెర్షన్లు ఉన్నాయి. మెటల్ పట్టికలు. ఇది వేలకొద్దీ విమానాలను నడపడానికి రాకెట్ ఎండ్ టు ఎండ్ యొక్క అంతర్భాగాలను ప్రతిబింబించింది. అనుకరణలు. ఎవరో ఒక కంప్యూటర్ నుండి రాకెట్ను ప్రయోగిస్తారు, ఆపై మెకానికల్ యొక్క ప్రతి భాగాన్ని మరియు కంప్యూటింగ్ హార్డ్వేర్ సెన్సార్లతో పర్యవేక్షించబడుతుంది. ఒక ఇంజనీర్ వాల్వ్ను తెరవమని చెప్పగలడు. ఆపై తనిఖీ చేయండి. అది తెరుచుకుంది, ఎంత త్వరగా తెరవబడింది మరియు దానికి నడుస్తున్న కరెంట్ స్థాయి. ఈ పరీక్షా పరికరం స్పేస్ని అనుమతిస్తుంది. ఇంజనీర్లు లాంచ్ల కంటే ముందే ప్రాక్టీస్ చేస్తారు మరియు వారు అన్ని రకాల క్రమరాహిత్యాలతో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకుంటారు. వాస్తవ విమానాల సమయంలో ఫాల్కన్ లేదా డ్రాగన్ మరియు తదనుగుణంగా సర్దుబాట్లు చేయండి. స్పేస్ దీనితో ఫ్లైలో అనేక మార్పులు చేసింది వ్యవస్థ. ఒక సందర్భంలో లాంచ్ చేయడానికి ముందు కొన్ని గంటలలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఫైల్లో లోపాన్ని గుర్తించారు. స్పేస్ ఇంజనీర్లు ఫైల్ను మార్చారు. అది పరీక్ష హార్డ్వేర్ను ఎలా ప్రభావితం చేసిందో తనిఖీ చేశారు మరియు సమస్యలు లేనప్పుడు కనుగొనబడ్డాయి. ఫైల్ను ఫాల్కన్ 9కి పంపారు. లాంచ్ ప్యాడ్లో వేచి ఉన్నారు అన్ని 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో. నాసా దీనిని ఉపయోగించలేదు, వాట్సన్ చెప్పాడు.
షటిల్లో ఏదైనా తప్పు జరిగితే అందరూ న్యాయంగా ఉన్నారు. వారు మళ్ళీ ప్రయత్నించడానికి మరియు ప్రారంభించటానికి 3 వారాల ముందు వేచి ఉండటానికి రాజీనామా చేశారు. 12 ఎప్పటికప్పుడు మస్క్ కొత్త పాలసీని అమలు చేయడానికి లేదా అనుమతించడానికి మొత్తం కంపెనీకి ఇమెయిల్ పంపుతుంది. అతనికి ఇబ్బంది కలిగించే విషయం గురించి వారికి తెలుసు. మే 2010లో అత్యంత ప్రసిద్ధ ఇమెయిల్లలో ఒకటి వచ్చింది సబ్జెక్ట్ లైన్తో, ఎక్రోనిమ్ సీరియస్లీ సక్ స్పేస్ ఎక్స్లో రూపొందించిన ఎక్రోనిమ్స్ ని ఉపయోగించుకునే ప్రవృత్తి ఉంది. తయారు చేసిన అధిక వినియోగం ఎక్రోనిమ్స్ అనేది కమ్యూనికేషన్ కు మరియు మనలాగే కమ్యూనికేషన్ ను చక్కగా ఉంచుకోవడానికి ఒక ముఖ్యమైన ఆటంకం పెరగడం చాలా ముఖ్యం. వ్యక్తిగతంగా ఇక్కడ మరియు అక్కడ కొన్ని సంక్షిప్త పదాలు అంత చెడ్డవిగా అనిపించకపోవచ్చు, అయితే 1000 మంది వీటిని తయారు చేస్తుంటే కాలక్రమేణా ఫలితం మనకు పెద్ద పదకోశం అవుతుంది. కొత్త ఉద్యోగులకు జారీ చేయాలి. ఈ ఎక్రోనిమ్స్ మరియు వ్యక్తులను ఎవరూ గుర్తుంచుకోలేరు. మీటింగ్లో మూగవారిగా కనిపించడం ఇష్టం లేదు, కాబట్టి వారు అజ్ఞానంతో కూర్చుంటారు. ఇది ముఖ్యంగా కఠినమైనది కొత్త ఉద్యోగులపై. అది తక్షణమే ఆపివేయాలి లేదా నేను కఠినమైన చర్య తీసుకుంటాను, నేను తగినంత హెచ్చరికలు ఇచ్చాను సంవత్సరాలుగా. ఎక్రోనిమ్ నాచే ఆమోదించబడకపోతే అది స్పేస్ పదకోశంలోకి ప్రవేశించకూడదు. ఉంటే హేతుబద్ధంగా సమర్థించబడని సంక్షిప్త పదం ఇప్పటికే ఉంది, నేను కలిగి ఉన్నట్లుగా అది తొలగించబడాలి గతంలో అభ్యర్థించారు. ఉదాహరణకు హెచ్టిఎస్ క్షితిజ సమాంతర పరీక్ష స్టాండ్ లేదా విటిఎస్ నిలువు పరీక్ష స్టాండ్ ఉండకూడదు. టెస్ట్ స్టాండ్ల కోసం హోదాలు. అవి అనవసరమైన పదాలను కలిగి ఉన్నందున అవి ముఖ్యంగా మూగవి. ఎమా పరీక్ష సైట్లో స్టాండ్ అనేది స్పష్టంగా పరీక్ష స్టాండ్. విటిఎస్ 3తో పోలిస్తే 4 అక్షరాలు ట్రైపాడ్, ఇది 2, కాబట్టి బ్లడీ ఎక్రోనిమ్ వెర్షన్ నిజానికి పేరు కంటే ఎక్కువ సమయం పడుతుంది. సంక్షిప్త పదానికి సంబంధించిన కీలక పరీక్ష ఏమిటంటే అది కమ్యూనికేషన్ కు సహాయపడుతుందా లేదా బాధిస్తుందా అని అడగడం. అని సంక్షిప్త రూపం స్పేస్ ఎక్స్ వెలుపల ఉన్న చాలా మంది ఇంజనీర్లకు ఇప్పటికే తెలుసు. ఉదాహరణకు గీ వంటివి ఉపయోగించడం మంచిది, తయారు చేయడం కూడా ఓకే. కొన్ని సంక్షిప్త పదాలు సంకోచాలు ప్రతిసారి నేను వాటిని ఆమోదించాను. ఉదా MEAC మరియు M9 బదులుగా మెర్లిన్ 1C వాక్యూమ్ లేదా మెర్లిన్ 1C సముద్ర మట్టం, కానీ వాటిని ఉంచాలి కనీస. ఇది క్లాసిక్ మస్క్ ఇమెయిల్. దాని స్వరంలో కఠినమైనది మరియు ఇప్పటికీ ఒక వ్యక్తి కోసం అసమంజసమైనది కాదు. సాధ్యమైనంత సమర్థవంతంగా పనులు చేయాలని కోరుకుంటున్నారు. ఇది ఇతర వ్యక్తులు కనుగొనగలిగే వాటిపై నిమగ్నమై ఉంటుంది. చిన్న విషయం మరియు ఇంకా అతనికి ఒక ఖచ్చితమైన పాయింట్ ఉంది. మస్క్ అన్ని ఎక్రోనిమ్ ఆమోదాలు అమలు చేయాలని కోరుకోవడం హాస్యాస్పదంగా ఉంది నేరుగా అతని ద్వారా, కానీ అది పూర్తిగా నిర్వహణ శైలికి అనుగుణంగా ఉంటుంది. ప్రధానంగా స్పేస్ మరియు టిస్ల రెండింటిలోనూ బాగా పనిచేశారు. ఉద్యోగులు అప్పటి నుండి ఎక్రోనిమ్ పాలసీని యాస్ నియమం అని పిలిచారు. స్పేస్లో మార్గనిర్దేశక సూత్రం మీ పనిని స్వీకరించడం మరియు అంశాలను పూర్తి చేయడం. ఎదురుచూసే ప్రజలు మార్గదర్శకత్వం లేదా వివరణాత్మక సూచనలు మందగిస్తాయి. అభిప్రాయాన్ని కోరుకునే కార్మికులకు కూడా అదే జరుగుతుంది. ఇంకా ఎవరైనా చేయగలిగే అత్యంత నీచమైన పని అతను అడిగేది అసాధ్యం అని మస్క్ తెలియజేయడం. ఒక యాక్యుయేటర్ వంటి వాటిపై ఖర్చును తగ్గించడానికి మార్గం లేదని ఉద్యోగి మస్క్కి చెప్పవచ్చు. అతను ఎక్కడ కోరుకుంటున్నాడు లేదా మస్క్ గడువులోగా ఒక భాగాన్ని నిర్మించడానికి తగినంత సమయం లేదు. ఎలోన్ రెడీ చెప్పండి, బాగుంది, మీరు ప్రాజెక్ట్ నుండి దూరంగా ఉన్నారు మరియు నేను ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క సోని, నేను మీ పని చేస్తాను మరియు CEO అవుతాను. ఒకే సమయంలో 2 కంపెనీలు, నేను బట్వాడా చేస్తాను అని బ్రోగన్ చెప్పాడు.
వెర్రి విషయం ఏమిటంటే ఎలోన్ నిజానికి చేస్తాడు అది. అతను ఒకరిని తొలగించి వారి ఉద్యోగాన్ని తీసుకున్న ప్రతిసారి అతను ఏదైనా ప్రాజెక్టులో డెలివరీ చేస్తాడు. స్పేస్ ఎక్స్ సంస్కృతి వంటి మరిన్ని అధికార సంస్థలపై రుద్దినప్పుడు ఇది రెండు పార్టీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. నాసా, అస్ ఎయిర్ ఫోర్స్ మరియు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, వీటిలో మొదటి సూచనలు క్వాజ్లో ఇబ్బందులు కనిపించాయి. అక్కడ ప్రభుత్వ అధికారులు కొన్నిసార్లు వారు ఏమి చూశారని ప్రశ్నించారు. ప్రయోగ ప్రక్రియకు స్పేస్ యొక్క కావలీర్ విధానం. స్పేస్ ఒక తయారు చేయాలనుకునే సందర్భాలు ఉన్నాయి, దాని ప్రయోగ విధానాలకు మార్చండి మరియు అలాంటి ఏదైనా మార్పుకు వ్రాతపని యొక్క కుప్ప అవసరం. స్పేస్ కోసం ఉదాహరణకు ఫిల్టర్ను భర్తీ చేయడానికి అవసరమైన అన్ని దశలను వ్రాసి ఉండవచ్చు. చేతి తొడుగులు ధరించడం, భద్రతను ధరించడం, గాగుల్స్. ఒక గింజను తీసివేయండి, ఆపై ఈ విధానాన్ని మార్చాలనుకుంటున్నాము లేదా వేరే రకం ఫిల్టర్ని ఉపయోగించాలనుకుంటున్నాము. ఫాస్పేస్ ఫిల్టర్ని మార్చడానికి ముందు కొత్త ప్రక్రియను సమీక్షించడానికి ఒక వారం సమయం పడుతుంది. రాకెట్లో ఇంజనీర్లు మరియు మస్క్ ఇద్దరూ హాస్యాస్పదంగా భావించారు. ఈ రకమైన తర్వాత ఒక సందర్భంలో విషయం జరిగింది. మస్క్ స్పేస్ ఎక్స్ సభ్యులతో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నప్పుడు ఫా అధికారిని వేశాడు బృందం మరియు నాసా. ఇది వేడిగా మరియు వేడెక్కింది మరియు అతను ఈ వ్యక్తిని వ్యక్తిగత స్థాయిలో 10 నిమిషాల పాటు దూషించాడు, బ్రోగన్ అన్నారు. మస్క్ ఈ సంఘటనను గుర్తుకు తెచ్చుకోలేదు కానీ ఫాతో ఇతర ఘర్షణలను గుర్తు చేసుకున్నాడు. ఒకసారి అతను ఒక ఫా సబార్డినేట్ ఒక సమావేశంలో చెప్పిన విషయాల జాబితాను సంకలనం చేశాడు. మస్క్ వెర్రిగా భావించి పంపాడు, వ్యక్తి యొక్క యజమానితో పాటు జాబితా చేయండి. ఆపై అతని డింగ్బాట్ మేనేజర్ అతను ఎలా ఉన్నాడనే దాని గురించి నాకు ఈ సుదీర్ఘ ఇమెయిల్ పంపాడు. షటిల్ ప్రోగ్రామ్లో మరియు 20 లాంచ్ల బాధ్యతలు లేదా అలాంటిదే మరియు నేను చెప్పే ధైర్యం మరొక వ్యక్తి తప్పు చేశాడు, మస్క్ అన్నాడు. నేను అతనితో, అతను తప్పు మాత్రమే కాదు మరియు కారణాలను మళ్లీ చెప్పనివ్వండి, కానీ మీరు తప్పుగా ఉన్నారు మరియు కారణాలను నాకు తెలియజేయనివ్వండి. ఆ తర్వాత అతను నాకు మరో ఇమెయిల్ పంపాడని నేను అనుకోను. మేము అంతరిక్ష పరిశ్రమపై నిజంగా పెద్ద ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు చేయలేని విధంగా నియమాలు ఉంటే పురోగతి, అప్పుడు మీరు నిబంధనలతో పోరాడాలి. నియంత్రకాలతో ప్రాథమిక సమస్య ఉంది. ఒక నియంత్రకం ఒక నియమాన్ని మరియు ఏదైనా మార్చడానికి అంగీకరిస్తే చెడు జరుగుతుంది. వారు సులభంగా తమ కెరీర్ను కోల్పోతారు. వారు ఒక నియమాన్ని మరియు ఏదైనా మంచిని మార్చినట్లయితే జరుగుతుంది, వారికి బహుమతి కూడా లభించదు. కాబట్టి ఇది చాలా అసమానమైనది. అప్పుడు ఎందుకు అర్థం చేసుకోవడం చాలా సులభం. నియంత్రకాలు నిబంధనలను మార్చడాన్ని వ్యతిరేకిస్తాయి ఎందుకంటే ఒక వైపు పెద్ద శిక్ష మరియు ప్రతిఫలం లేదు ఇతర. అటువంటి దృష్టాంతంలో ఎవరైనా హేతుబద్ధమైన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? 2009 మధ్యలో స్పేస్ ఎక్స్ మాజీ వ్యోమగామి కెన్ బోవర్ సాక్స్ను వైస్ ప్రెసిడెంట్గా నియమించుకుంది. వ్యోమగామి భద్రత మరియు మిషన్ హామీ. బోవర్ సాక్స్ క్లాసిక్ బిగ్ ఏరోస్పేస్ ద్వారా బహుమతి పొందిన రిక్రూట్, అచ్చుకు సరిపోతుంది కంపెనీ. అతను అస్ నావల్ అకాడమీ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డిగ్రీని కలిగి ఉన్నాడు. అతను టెస్ట్ పైలట్గా ఉన్నాడు. వైమానిక దళం మరియు కొన్నిసార్లు స్పేస్ షటిల్పై వెళ్ళింది. స్పేస్క్స్లోని చాలా మంది అతనిని చూశారు. కంపెనీకి రావడం మంచి విషయం. అతను శ్రద్ధగల గౌరవప్రదమైన రకంగా పరిగణించబడ్డాడు. స్పేస్ యొక్క అనేక విధానాలకు 2వ సెట్ కళ్ళు. కంపెనీ విషయాల గురించి నిర్ధారించుకోండి సురక్షితమైన ప్రామాణిక పద్ధతిలో. బోవర్ సాక్స్ స్థిరమైన పుల్ మరియు పుష్ మధ్యలో స్మాక్ను ముగించాడు. పనులను సమర్థవంతంగా చేయడం మరియు సాంప్రదాయ విధానాలపై వేదన కలిగించడం మధ్య స్పేస్
అతను మరియు మస్క్ ఉన్నారు. నెలలు గడిచే కొద్దీ విభేదాలు పెరుగుతాయి మరియు బోవర్ సాక్స్ తన అభిప్రాయాలు ఉన్నట్లు భావించడం ప్రారంభించాడు. పట్టించుకోలేదు, ప్రత్యేకించి ఒక సంఘటన సమయంలో. ఒక భాగం పెద్ద లోపంతో టెస్ట్ స్టాండ్కు చేరుకుంది. ఒక ఇంజనీర్ చే వర్ణించబడినది ఒక కాఫీ కప్పుకు సమానమైనది, అడుగును కలిగి ఉండదు, బదులుగా పట్టుకోవడం ఫ్యాక్టరీ వద్ద. పరిశీలకుల ప్రకారం బోవర్ స్పేస్ తిరిగి వెళ్లి దర్యాప్తు చేయాలని వాదించారు. తప్పుకు దారితీసిన ప్రక్రియ మరియు దాని మూల కారణాన్ని పరిష్కరించండి. దాని ఆధారంగా తనకు తెలుసునని మస్క్ అప్పటికే నిర్ణయించుకున్నాడు. సమస్య మరియు ఉద్యోగంలో కొన్ని సంవత్సరాల తర్వాత బోవర్ తొలగించబడింది. బోవర్ సాక్స్ మాట్లాడటానికి నిరాకరించింది స్పేస్లో అతని సమయం గురించిన రికార్డు. స్పేస్లోని అనేక మంది వ్యక్తులు బోవర్ సంఘటనను చూశారు. మస్క్ యొక్క హార్డ్ ఛార్జింగ్ విధానం చాలా అవసరమైన ప్రక్రియను బలహీనపరిచే ఒక ఉదాహరణ. మస్క్ పూర్తిగా కలిగి ఉంది బోవర్ సాక్స్ ని స్పేస్ ఎక్స్ లో ఇంజనీరింగ్ డిమాండ్లకు అనుగుణంగా లేదని, పరిస్థితిని భిన్నంగా తీయడం. కొంతమంది ఉన్నత శ్రేణి ప్రభుత్వ అధికారులు నాకు మస్క్ పై నిష్కపటమైన అభిప్రాయాన్ని అందించారు, అయినప్పటికీ లేకుండా వ్యాఖ్యలకు వారి పేర్లను ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు. వైమానిక దళ జనరల్స్ మరియు మస్క్ యొక్క చికిత్సను ఒకరు కనుగొన్నారు. ఇలాంటి ర్యాంక్ ఉన్న సైనిక పురుషులు భయంకరంగా ఉన్నారు. మస్క్ ఉన్నత స్థాయి అధికారులకు కూడా దానిని కలిగి ఉండనివ్వడం తెలిసిందే. వారు బేస్ ఆఫ్ అని మరియు దీని గురించి క్షమాపణ చెప్పలేదని అతను భావించినప్పుడు, కస్తూరి చెప్పినప్పుడు మరొకరు నమ్మలేకపోయారు. చాలా తెలివైన వారిని ఇడియట్స్ అంటాడు. బయటకు రాగల చెత్త మార్గాన్ని ఊహించండి మరియు అది బయటకు వస్తారు, ఈ వ్యక్తి చెప్పాడు. ఎలోన్తో జీవితం చాలా సన్నిహిత వివాహిత జంటలో ఉన్నట్లుగా ఉంటుంది. అతను చేయగలడు చాలా మృదువుగా మరియు విధేయతతో ఉండండి మరియు అవసరం లేనప్పుడు ప్రజలపై చాలా కఠినంగా ఉండండి అని ఓ మాజీ అధికారి అభిప్రాయపడ్డారు. స్పేస్ ఎక్స్ కు అనుకూలంగా ఉండాలంటే రాబోయే సంవత్సరాల్లో మస్క్ తనను తాను బాగా నిగ్రహించుకోవాలి. సైనిక మరియు ప్రభుత్వ సంస్థలు అధికారంలో ఉన్న కాంట్రాక్టర్లను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అతని అతిపెద్ద శత్రువు అతను తనలాగే ఉంటాడు మరియు అతను ప్రజలతో ఎలా ప్రవర్తిస్తాడు అని ఈ వ్యక్తి చెప్పాడు. మస్క్ బయటి వ్యక్తులను తప్పుడు మార్గంలో రుద్దినప్పుడు పరిస్థితిని చక్కదిద్దడానికి షార్ట్ వెల్ తరచుగా ఉంటారు. మస్క్ లాగా ఆమె ఉప్పగా ఉండే నాలుక మరియు మండుతున్న వ్యక్తిత్వం కలిగి ఉంది, కానీ షార్ట్ వెల్ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంది. సయోధ్యకర్త ఈ నైపుణ్యాలు మస్క్ ని విడిచిపెట్టి స్పేస్ ఎక్స్ లో రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి ఆమెను అనుమతించాయి. సంస్థ యొక్క మొత్తం వ్యూహం ఉత్పత్తి రూపకల్పనలు, మార్కెటింగ్ మరియు ఉద్యోగులను ప్రేరేపించడంపై దృష్టి పెట్టడానికి. మస్క్ కి అత్యంత విశ్వసనీయమైన లెఫ్టినెంట్ల మాదిరిగానే షార్ట్ వెల్ కూడా ఎక్కువగా నేపథ్యంలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె పని చేయండి మరియు కంపెనీ కారణంపై దృష్టి పెట్టండి. షార్ట్ వెల్ చికాగో శివారులో పెరిగాడు, ఒక కళాకారుడు అమ్మ మరియు న్యూరో సర్జన్ నాన్న కుమార్తె. ఆమె ప్రకాశవంతమైన అందమైన అమ్మాయి పాత్రను పోషించింది. పాఠశాలలో నేరుగా ఏలు పొంది చీర్లీడింగ్లో చేరింది స్క్వాడ్. షార్ట్ వెల్ శాస్త్రాల పట్ల పెద్ద మొగ్గు చూపలేదు మరియు దాని యొక్క ఒక వెర్షన్ మాత్రమే తెలుసు, ఒక ఇంజనీర్, రైలు నడిపే వ్యక్తి. కానీ ఆమె కొంచెం భిన్నంగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆమె ఉంది లాన్ ను కోసి కుటుంబ బాస్కెట్ బాల్ హోప్ ను ఒకచోట చేర్చడంలో సహాయం చేసిన కుమార్తె. మూడవ తరగతిలో షార్ట్ వెల్ కార్ ఇంజిన్లపై క్లుప్తంగా ఆసక్తిని పెంచుకున్నాడు మరియు ఆమె తల్లి అవి ఎలా పని చేస్తాయో వివరించే పుస్తకాన్ని కొనుగోలు చేసింది. తరువాత ఉన్నత పాఠశాలలో షార్ట్ వెల్ తల్లి ఆమెను ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ఉపన్యాసానికి హాజరు కావాల్సిందిగా బలవంతం చేసింది.
శనివారం మధ్యాహ్నం షార్ట్ వెల్ ప్యానెల్లలో ఒకదానిని వింటున్నప్పుడు ఆమె 50 ఏళ్లతో ఆకర్షితురాలైంది. పాత మెకానికల్ ఇంజనీర్. ఆమె ఈ అందమైన బట్టలు, ఈ సూట్ మరియు నేను ఇష్టపడే బూట్లు కలిగి ఉంది అని షార్ట్వెల్ చెప్పాడు. ఆమె పొడవుగా ఉంది మరియు మడమలను బాగా తీసుకువెళ్ళింది. చర్చ తర్వాత ఇంజనీర్ తో షార్ట్వెల్ చాట్ చేశాడు, ఆమె ఉద్యోగం గురించి తెలుసుకోవడం. ఆ రోజు నేను మెకానికల్ ఇంజనీర్ కావాలని నిర్ణయించుకున్నాను, ఆమె చెప్పింది. షార్ట్వెల్ మెకానికల్ ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని మరియు మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి అనువర్తిత గణితంలో, ఆ తర్వాత క్రిస్లర్లో ఉద్యోగం చేసింది. ఇది ఒక రకం నిర్వహణ శిక్షణ కార్యక్రమం. హాట్ షాట్ ఇటీవలి గ్రాడ్యుయేట్లకు నాయకత్వం వహించినట్లు కనిపించింది. సంభావ్య షార్ట్వెల్ ఆటో మెకానిక్ స్కూల్ కి వెళ్లడం ప్రారంభించాడు. నేను దానిని ఇష్టపడ్డాను. ఆ తర్వాత డిపార్ట్మెంట్ నుండి విభాగానికి ఇంజిన్ల పరిశోధనలో పనిచేస్తున్నప్పుడు షార్ట్వెల్ చాలా ఖరీదైనవి రెండు ఉన్నాయని కనుగొన్నాడు. క్రే సూపర్ కంప్యూటర్లను ఎలా ఉపయోగించాలో అనుభవజ్ఞులు ఎవ్వరికీ తెలియకపోవడంతో పని లేకుండా కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆమె కంప్యూటర్లలోకి లాగిన్ చేసి కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లేదా CFD ఆపరేషన్లను అమలు చేయడానికి వాటిని సెటప్ చేసింది. కవాటాలు మరియు ఇతర భాగాల పనితీరును అనుకరించండి. ఈ పని షార్ట్వెల్ కు ఆసక్తిని కలిగించింది, కానీ పర్యావరణం ఆమెపై విరుచుకుపడటం ప్రారంభించింది. చాలా యూనియన్ నిబంధనలతో సహా ప్రతిదానికి నియమాలు ఉన్నాయి. నిర్దిష్ట యంత్రాలను ఎవరు ఆపరేట్ చేయగలరు? నేను ఒకసారి ఒక సాధనాన్ని తీసుకున్నాను మరియు వ్రాసాను, ఆమె చెప్పింది. అప్పుడు నేను లిక్విడ్ నైట్రోజన్ బాటిల్ తెరిచి వ్రాసాను. ఉద్యోగం అంటే నాకేం కాదు అని ఆలోచించడం మొదలుపెట్టాను. అది ఉంటుందని ఊహించారు. షార్ట్వెల్ క్రిస్లర్ శిక్షణ కార్యక్రమం నుండి వైదొలిగాడు. ఇంటి వద్ద తిరిగి సమూహమయ్యాడు మరియు కొంతకాలం ఆమెను అనుసరించాడు. అనువర్తిత గణితంలో డాక్టరేట్. నార్త్ వెస్ట్రన్ క్యాంపస్లో తిరిగి ఉండగా ఆమె ప్రొఫెసర్లలో ఒకరు ఏరోస్పేస్ కార్పొరేషన్లో అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏదైనా ఇంటి పేరు ఏరోస్పేస్ కార్పొరేషన్ 1960 నుండి ఎల్ సెగుండోలో ప్రధాన కార్యాలయంగా ఉంది. ఇది ఒక రకమైన తటస్థ లాభాపేక్ష లేనిదిగా పనిచేస్తుంది. అంతరిక్ష కార్యక్రమాలపై వైమానిక దళం, నాసా మరియు ఇతర సమాఖ్య సంస్థలకు సలహా ఇచ్చే సంస్థ. కంపెనీ బ్యూరోక్రాటిక్ అనుభూతిని కలిగి ఉంది, కానీ దాని పరిశోధన కార్యకలాపాలు మరియు సామర్థ్యంతో సంవత్సరాలుగా చాలా ఉపయోగకరంగా ఉంది. ఛాంపియన్ మరియు నిక్స్ ఖరీదైన ప్రయత్నాలు. షార్ట్వెల్ అక్టోబర్ 1988లో ఏరోస్పేస్లో ప్రారంభించబడింది మరియు ఈ విస్తృత శ్రేణి ప్రాజెక్టులు ఒక పనిలో ఆమె ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో వివరించే థర్మల్ మోడల్ను అభివృద్ధి చేయాల్సి వచ్చింది. స్పేస్ షటిల్ యొక్క కార్గో బేలో హెచ్చుతగ్గులు వివిధ పేలోడ్లలోని పరికరాల పనితీరును ప్రభావితం చేశాయి. ఆమె ఏరోస్పేస్లో 10 ఏళ్లు గడిపింది మరియు సిస్టమ్స్ ఇంజనీర్గా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. చివరికి షార్ట్వెల్ పరిశ్రమ వేగాన్ని చూసి చికాకు పడ్డాడు. అందుకు 15 ఏళ్లు ఎందుకు పట్టిందో నాకు అర్థం కాలేదు. మిలిటరీ శాటిలైట్ని తయారు చేయండి, ఆమె చెప్పింది. నా ఆసక్తి క్షీణించడం మీరు చూడగలరు. తరువాతి 4 సంవత్సరాలు షార్ట్వెల్ మైక్రోకాజంలో పనిచేశాడు. ఇది ఒక స్పేస్ స్టార్టప్ ఏరోస్పేస్ కార్పొరేషన్ మరియు దాని అంతరిక్ష వ్యవస్థల విభాగం మరియు వ్యాపార అభివృద్ధికి అధిపతిగా మారింది. స్మార్ట్ లుక్, కాన్ఫిడెన్స్, డైరెక్ట్ టాక్ మరియు మంచి లుక్ల కలయికతో ప్రగల్భాలు పలుకుతూ షార్ట్వెల్ అభివృద్ధి చేశారు బలమైన అమ్మకందారునిగా కీర్తి. 2002లో ఆమె సహోద్యోగుల్లో ఒకరైన హన్స్ కోయినిగ్స్మాన్ స్పేస్ ఎక్స్ కు బయలుదేరారు.
షార్ట్ వెల్ కోయినిక్స్ మన్ను లంచ్ కోసం బయటకు తీసుకెళ్లాడు మరియు అతనిని స్పేస్ ఎక్స్ రింకీ డింక్ వద్ద దింపాడు. ప్రధాన కార్యాలయం హన్స్ నన్ను లోపలికి వెళ్లి ఎలోన్ ని కలవమని చెప్పాడు. షార్ట్ వెల్ చెప్పాడు, నేను చేశాను మరియు నేను అతనితో చెప్పాను మీకు మంచి బిజినెస్ డెవలప్మెంట్ పర్సన్ కావాలి. మరుసటి రోజు మేరీ బెత్ బ్రౌన్ షార్ట్ వెల్ ని పిలిచారు. బిజినెస్ డెవలప్మెంట్ పొజిషన్ కి కొత్త వైస్ ప్రెసిడెంట్ కోసం మస్క్ ఆమెను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నట్లు ఆమెకు చెప్పాడు. షార్ట్ వెల్ ఉద్యోగినం 7గా ముగించారు. నేను మైక్రోకోజంలో 3 వారాల నోటీసు ఇచ్చాను మరియు నా రీమోడల్ చేశాను బాత్రూమ్, ఎందుకంటే ఉద్యోగం తీసుకున్న తర్వాత నాకు జీవితం ఉండదని నాకు తెలుసు, ఆమె చెప్పింది. స్పేస్ యొక్క ప్రారంభ సంవత్సరాల్లో షార్ట్ వెల్ ఏదైనా విక్రయించే అద్భుత ఫీట్ ని విరమించుకున్నాడు. కంపెనీ లేదు, ఇది విజయవంతమైన విమానాన్ని కలిగి ఉండటానికి స్పేస్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సమయం పట్టింది. ఇది దారిలో వైఫల్యాలు ఇబ్బందికరమైనవి మరియు వ్యాపారానికి చెడ్డవి. అయినప్పటికీ షార్ట్ వెల్ విక్రయించగలిగింది. స్పేస్ తన మొదటి ఫాల్కన్ను ఉంచడానికి ముందు ప్రభుత్వ మరియు వాణిజ్య వినియోగదారుల కలయికకు దాదాపు 12 విమానాలు ఒకటి కక్ష్యలోకి. ఆమె డీల్ మేకింగ్ నైపుణ్యాలు నాసాతో పెద్ద టికెట్ ఒప్పందాలను చర్చించడానికి విస్తరించాయి. ఆగస్ట్ 2006లో పనిని ప్రారంభించడానికి 278,10,000 డాలర్లు ఒప్పందంతో సహా స్పేస్ ఎక్స్ దాని అతి తక్కువ సంవత్సరాలలో సజీవంగా ఉంది. ఇసకి సరఫరాలను రవాణా చేయగల వాహనాలు షార్ట్ వెల్ యొక్క విజయాల ట్రాక్ రికార్డ్ ఆమెను మస్క్ గా మార్చింది. స్పేస్ ఎక్స్ లో అంతిమ విశ్వసనీయురాలు మరియు 2008 చివరిలో ఆమె అధ్యక్షురాలు మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయ్యారు. కంపెనీ షార్ట్ వెల్ యొక్క విధులలో భాగంగా కంపెనీ పెద్దది అయినందున స్పేస్ సంస్కృతిని బలోపేతం చేయడం మరియు పెద్దది మరియు ఎగతాళి చేయడానికి ఇష్టపడే సాంప్రదాయ ఏరోస్పేస్ దిగ్గజాలను పోలి ఉంటుంది. షార్ట్ వెల్ స్విచ్ ఆన్ చేయవచ్చు. ఒక సులభమైన స్నేహపూర్వకమైన గాలి మరియు ఒక సమావేశంలో మొత్తం కంపెనీని ప్రసంగించడం లేదా సేకరణను ఒప్పించడం సాధ్యం. రిక్రూట్లు వారు ఎముకకు పని చేయడానికి ఎందుకు సైన్ అప్ చేయాలి? ఒక సమూహంతో అటువంటి సమావేశంలో ఇంటర్న్లలో షార్ట్ వెల్ సుమారు 100 మందిని ఫలహారశాల మూలలోకి లాగాడు. ఆమె హై హీల్ ధరించింది, నలుపు బూట్లు, స్కిన్ టైట్ జీన్స్, టాన్ జాకెట్ మరియు స్కార్ఫ్, మరియు ఆమె పక్కన వేలాడుతున్న పెద్ద హూప్ ఆదాయాలు ఉన్నాయి. భుజం వరకు ఉండే రాగి జుట్టు, చేతిలో మైక్రోఫోన్ తో గుంపు ముందు ముందుకు వెనుకకు నడుస్తూ. ఆమె వారు ఏ పాఠశాల నుండి వచ్చారు మరియు వారు ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్నారో ప్రకటించమని వారిని కోరింది. స్పేస్ ఎక్స్ ఒక విద్యార్థి కార్నెల్ కు వెళ్లి డ్రాగన్ లో పనిచేశాడు. మరొకరు ఉసకి వెళ్లి ప్రొపల్షన్ చేశారు సిస్టమ్ డిజైన్, మరియు మరొకరు ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి వెళ్లి ఏరోడైనమిక్స్ సమూహంతో కలిసి పనిచేశారు. ఇది గదిని చుట్టుముట్టడానికి దాదాపు 30 నిమిషాలు పట్టింది మరియు విద్యార్థులు కనీసం చేరుకున్నారు. ప్రపంచంలోని అత్యంత ఆకట్టుకునే యువకులలో విద్యాసంబంధమైన వంశపారంపర్యత మరియు ప్రకాశవంతమైన దృష్టిగల ఉత్సాహం. ది విద్యార్థులు షార్ట్ వెల్ కి ప్రశ్నలు, ఆమె ఉత్తమ క్షణం, విజయవంతం కావడానికి ఆమె సలహా, స్పేసక్సెస్ అనే ప్రశ్నలు సంధించారు. పోటీ బెదిరింపులు మరియు ఆమె గంభీరమైన సమాధానాలు మరియు రా అంశాల మిశ్రమంతో ప్రత్యుత్తరం ఇచ్చింది. షార్ట్ వెల్ నిర్ధారించుకున్నాడు మరింత సాంప్రదాయ ఏరోస్పేస్ కంపెనీల కంటే స్పేస్ కలిగి ఉన్న లీన్ ఇన్నోవేటివ్ ఎడ్జ్ ను నొక్కి చెప్పడానికి, మా పోటీదారులు మమ్మల్ని చూసి భయపడుతున్నారు అని షార్ట్ వెల్ గ్రూప్ తో చెప్పాడు. విమోత్ చేయవలసి ఉంటుంది, ఎలా కలిసికట్టుగా మరియు పోటీ చేయాలో గుర్తించండి, మరియు వారు చనిపోయేలా చేయడం మా పని. స్పేస్ యొక్క అతిపెద్ద లక్ష్యాలలో ఒకటి వీలైనంత తరచుగా ప్రయాణించడం అని షార్ట్ వెల్ చెప్పారు.
కంపెనీ ఎప్పుడూ లేదు ప్రతి ఫ్లైట్ నుండి అదృష్టాన్ని సంపాదించాలని కోరింది. ఇది ప్రతి ప్రయోగంలో కొద్దిగా తయారు చేసి విమానాలను ఉంచుతుంది. ప్రవహించే ఒక ఫాల్కన్ 9 ఫ్లైట్ ధర 60-10 లక్షల డాలర్లు మరియు కంపెనీ ఆ సంఖ్యను దాదాపుగా తగ్గించాలని కోరుకుంటోంది. ఎకానమీ ఆఫ్ స్కేల్ మరియు లాంచ్ టెక్నాలజీలో మెరుగుదలల ద్వారా 20-10 లక్షల డాలర్లు స్పేస్ $2 మరియు 50 సెంట్లు ఖర్చు చేసింది. ఇసకి 4 డ్రాగన్ క్యాప్సూల్లను ఫాల్కన్ 9తో 9 విమానాలు మరియు 5 విమానాలను పొందడానికి బిలియన్ ఫాల్కన్ 1. ఇది పరిశ్రమలోని మిగిలిన ఆటగాళ్లు అర్థం చేసుకోలేని ప్రతి ప్రయోగానికి సంబంధించిన మొత్తం ఒంటరిగా ఆశపడుతుంది. ఆ అబ్బాయిలు తమ డబ్బుతో ఏమి చేస్తారో నాకు తెలియదు, షాట్వెల్ చెప్పాడు. వారు దానిని ధూమపానం చేస్తున్నారు, నాకు తెలియదు. షాట్వెల్ చూసినట్లుగా అనేక కొత్త దేశాలు లాంచ్లపై ఆసక్తి చూపుతున్నాయి. వారి ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మరియు వారి స్థితిని సమం చేయడానికి అవసరమైన కమ్యూనికేషన్ సాంకేతికతను దృష్టిలో ఉంచుకోవడం అభివృద్ధి చెందిన దేశాలు. చౌకైన విమానాలు స్పేస్ ఎక్స్కు కొత్త వ్యాపారం నుండి ఎక్కువ భాగాన్ని తీసుకోవడానికి సహాయపడతాయి. కస్టమర్ సెట్ మానవ విమానాల కోసం విస్తరిస్తున్న మార్కెట్లో కూడా కంపెనీ పాల్గొనాలని భావిస్తోంది. స్పేస్ ఎక్స్ వర్జిన్ గెలాక్టిక్ వంటి తక్కువ భూమి కక్ష్యకు 5 నిమిషాల టూరిస్ట్ విమానాలు చేయడంలో ఎప్పుడూ ఆసక్తి లేదు మరియు ఎక్స్సిఓఆర్ ఏది ఏమైనప్పటికీ పరిశోధకులను కక్ష్యలో ఉన్న ఆవాసాలకు తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బిగెలో ఏరోస్పేస్ మరియు వివిధ దేశాలు నిర్మిస్తున్న సైన్స్ ల్యాబ్లకు కక్ష్య స్పేస్ కూడా ఉంటుంది. దాని స్వంత ఉపగ్రహాలను తయారు చేయడం ప్రారంభించండి, కంపెనీని 1-స్టాప్ స్పేస్ షాప్గా మారుస్తుంది. ఈ ప్రణాళికలన్నీ ఆధారం స్పేస్ ఎక్స్ ప్రతి నెలా షెడ్యూల్లో ఎగురుతుందని మరియు $5 బిలియన్లను సంపాదించగలదని నిరూపించగలిగింది. లాంచీల బకాయి. మా కస్టమర్లలో చాలా మంది ముందుగానే సైన్ అప్ చేశారు మరియు సపోర్టివ్గా ఉండాలని మరియు మంచిగా ఉండాలని కోరుకున్నారు. వారి మిషన్లపై ఒప్పందాలు, ఆమె చెప్పింది. మేము ఇప్పుడు ఒక దశలో ఉన్నాము. ఇక్కడ మేము సమయానికి ప్రారంభించి తయారు చేయాల్సిన అవసరం ఉంది. డ్రాగన్లను మరింత సమర్థవంతంగా ప్రారంభించడం. కొద్దిసేపటికి ఇంటర్న్లతో సంభాషణ సాగింది. ఇది కొన్ని చికాకులకు దారితీసింది. స్పేస్ యొక్క క్యాంపస్. కంపెనీ దాని సౌకర్యాన్ని లీజుకు తీసుకుంది మరియు భారీ వంటి వాటిని నిర్మించలేకపోయింది. పార్కింగ్ నిర్మాణం దాని 3,000 మంది శ్రామిక శక్తి కోసం జీవితాన్ని సులభతరం చేస్తుంది. షాట్వెల్ వాగ్దానం చేశాడు సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ స్టార్ట్ అప్ల కోసం మరిన్ని పార్కింగ్, మరిన్ని బాత్రూమ్లు మరియు మరిన్ని ఉచితాలు. వారి ఉద్యోగులు మార్గంలో ఉంటారు. నాకు డే కేర్ కావాలి, ఆమె చెప్పింది. కానీ స్పేస్ యొక్క గొప్ప మిషన్ల గురించి చర్చిస్తున్నప్పుడు షాట్వెల్ నిజంగా తన స్వంతదానిలోకి వచ్చింది మరియు ఇంటర్న్లకు స్ఫూర్తిగా అనిపించింది. వారిలో కొందరు వ్యోమగాములు కావాలని స్పష్టంగా కలలు కన్నారు మరియు షాట్వెల్ చెప్పారు, నాసా యొక్క వ్యోమగామి అయినందున స్పేస్ ఎక్స్లో పనిచేయడం అంతరిక్షంలోకి వెళ్లడానికి వారి ఉత్తమ అవకాశం. దళం తగ్గిపోయింది. మస్ కూల్, లుకింగ్, నాన్, స్టేప్ ఆఫ్ స్పేస్ సూట్ల రూపకల్పనను వ్యక్తిగతంగా మార్చుకున్నాడు ప్రాధాన్యత. వారు అసహ్యంగా మరియు అసహ్యంగా ఉండలేరు అని షాట్వెల్ చెప్పారు. మీరు దాని కంటే బాగా చేయాలి. ఎక్కడ విషయానికొస్తే వ్యోమగాములు వెళ్తారు, అలాగే అంతరిక్ష ఆవాసాలు, చంద్రుడు మరియు మార్స్ ఎంపికలుగా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ ఇప్పటికే ఫాల్కన్ హెవీ అని పిలువబడే ఒక పెద్ద రాకెట్ను పరీక్షించడం ప్రారంభించింది. అది చాలా దూరం పడుతుంది ఫాల్కన్ 9 కంటే అంతరిక్షంలోకి, మరియు దాని మార్గంలో మరొక పెద్ద స్పేస్ షిప్ ఉంది. మా ఫాల్కన్ హెవీ రాకెట్ అంగారక గ్రహంపైకి బస్ లోడ్ ప్రజలను తీసుకెళ్లదు, ఆమె చెప్పారు. కాబట్టి హెవీ తర్వాత ఏదో ఉంది.
మేము ఆ పని మీదే ఉన్నాను. అలాంటి వాహనం జరగాలంటే స్పేస్ ఎక్స్ ఉద్యోగులు అవసరమని ఆమె అన్నారు. ప్రభావవంతమైన మరియు ఒత్తిడి మీ అవుట్పుట్ ఎక్కువగా ఉందని నిర్ధారించుకోండి అని షాట్వెల్ చెప్పారు. మేము ఒంటి సమూహాన్ని విసిరివేస్తుంటే మీ మార్గం మీరు దాని గురించి నోరు మెదపవలసి ఉంటుంది. ఇది మరెక్కడా విస్తృతంగా ఆమోదించబడిన నాణ్యత కాదు, కానీ అది స్పేస్ వద్ద మరియు అది కఠినంగా అనిపిస్తే అలాగే ఉండండి. షార్ట్వెల్ చూసినట్లుగా వాణిజ్య అంతరిక్ష పోటీ స్పేస్ మరియు చైనాకు వస్తోంది మరియు అంతే, మరియు పెద్ద చిత్రంలో రేసు నిర్ధారించడానికి ఉంది మనిషి మనుగడ. మీరు ప్రజలను ద్వేషిస్తే మరియు మానవ వినాశనం సరైందేనని భావిస్తే దాన్ని ఫక్ చేయండి అని షార్ట్వెల్ చెప్పారు. అంతరిక్షానికి వెళ్లవద్దు. మానవులు కొంత రిస్క్ మేనేజ్మెంట్ చేయడం మరియు రెండవదాన్ని కనుగొనడం విలువైనదని మీరు అనుకుంటే ప్రత్యక్ష ప్రసారం చేయడానికి స్థలం. అప్పుడు మీరు ఈ సమస్యపై దృష్టి పెట్టాలి మరియు కొంత డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను అందంగా ఉన్నాను అంగారక గ్రహంపై ల్యాండర్లు మరియు రోవర్లను వదిలివేయడానికి మేము నసచే ఎంపిక చేయబడతాము. అప్పుడు మొదటి స్పేస్ మిషన్ సామాగ్రి సమూహాన్ని వదిలివేయాలి, తద్వారా ప్రజలు అక్కడికి చేరుకున్న తర్వాత నివసించడానికి స్థలాలు మరియు ఆహారం ఉంటాయి, తినడానికి మరియు వారికి చేయవలసిన వస్తువులు ఎలా కలిసికట్టుగా మరియు పోటీ చేయాలో గుర్తించండి, మరియు వారు చనిపోయేలా చేయడం మా పని. స్పేస్ యొక్క అతిపెద్ద లక్ష్యాలలో ఒకటి వీలైనంత తరచుగా ప్రయాణించడం అని షార్ట్వెల్ చెప్పారు. కంపెనీ ఎప్పుడూ లేదు ప్రతి ఫ్లైట్ నుండి అదృష్టాన్ని సంపాదించాలని కోరింది. ఇది ప్రతి ప్రయోగంలో కొద్దిగా తయారు చేసి విమానాలను ఉంచుతుంది. ప్రవహించే ఒక ఫాల్కన్ 9 ఫ్లైట్ ధర 60-10 లక్షల డాలర్లు, మరియు కంపెనీ ఆ సంఖ్యను దాదాపుగా తగ్గించాలని కోరుకుంటోంది. ఎకానమీ ఆఫ్ స్కేల్ మరియు లాంచ్ టెక్నాలజీలో మెరుగుదలల ద్వారా 20-10 లక్షల డాలర్లు స్పేస్ $2 మరియు 50 సెంట్లు ఖర్చు చేసింది. ఇసకి 4 డ్రాగన్ క్యాప్సూల్లను ఫాల్కన్ 9తో 9 విమానాలు మరియు 5 విమానాలను పొందడానికి బిలియన్ ఫాల్కన్ 1. ఇది పరిశ్రమలోని మిగిలిన ఆటగాళ్లు అర్థం చేసుకోలేని ప్రతి ప్రయోగానికి సంబంధించిన మొత్తం ఒంటరిగా ఆశపడుతుంది. ఆ అబ్బాయిలు తమ డబ్బుతో ఏమి చేస్తారో నాకు తెలియదు, షార్ట్వెల్ చెప్పాడు. వారు దానిని ధూమపానం చేస్తున్నారు, నాకు తెలియదు. షార్ట్వెల్ చూసినట్లుగా అనేక కొత్త దేశాలు లాంచ్లపై ఆసక్తి చూపుతున్నాయి. వారి ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మరియు వారి స్థితిని సమం చేయడానికి అవసరమైన కమ్యూనికేషన్ సాంకేతికతను దృష్టిలో ఉంచుకోవడం అభివృద్ధి చెందిన దేశాలు. చౌకైన విమానాలు స్పేస్ ఎక్స్కు కొత్త వ్యాపారం నుండి ఎక్కువ భాగాన్ని తీసుకోవడానికి సహాయపడతాయి. కస్టమర్ సెట్ మానవ విమానాల కోసం విస్తరిస్తున్న మార్కెట్లో కూడా కంపెనీ పాల్గొనాలని భావిస్తోంది. స్పేస్ ఎక్స్ వర్జిన్ గెలాక్టిక్ వంటి తక్కువ భూమి కక్ష్యకు 5 నిమిషాల టూరిస్ట్ విమానాలు చేయడంలో ఎప్పుడూ ఆసక్తి లేదు, మరియు XCOR ఏది ఏమైనప్పటికీ పరిశోధకులను కక్ష్యలో ఉన్న ఆవాసాలకు తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బిగెలో ఏరోస్పేస్ మరియు వివిధ దేశాలు నిర్మిస్తున్న సైన్స్ ల్యాబ్లకు కక్ష్య స్పేస్ కూడా ఉంటుంది. దాని స్వంత ఉపగ్రహాలను తయారు చేయడం ప్రారంభించండి. కంపెనీని 1-stop స్పేస్ షాప్గా మారుస్తుంది. ఈ ప్రణాళికలన్నీ ఆధారం స్పేస్ ఎక్స్ ప్రతి నెలా షెడ్యూల్లో ఎగురుతుందని మరియు $5 బిలియన్లను సంపాదించగలదని నిరూపించగలిగింది. లాంచీల బకాయి. మా కస్టమర్లలో చాలా మంది ముందుగానే సైన్ అప్ చేశారు మరియు సపోర్టివ్గా ఉండాలని మరియు మంచిగా ఉండాలని కోరుకున్నారు. వారి మిషన్లపై ఒప్పందాలు, ఆమె చెప్పింది. మేము ఇప్పుడు ఒక దశలో ఉన్నాము. ఇక్కడ మేము సమయానికి ప్రారంభించి తయారు చేయాల్సిన అవసరం ఉంది. డ్రాగన్లను మరింత సమర్థవంతంగా ప్రారంభించడం. కొద్దిసేపటికి ఇంటర్న్లతో సంభాషణ సాగింది.
ఇది కొన్ని చికాకులకు దారితీసింది. స్పేస్ యొక్క క్యాంపస్ కంపెనీ దాని సౌకర్యాన్ని లీజుకు తీసుకుంది మరియు భారీ వంటి వాటిని నిర్మించలేకపోయింది. పార్కింగ్ నిర్మాణం దాని 3,000 మంది శ్రామిక శక్తి కోసం జీవితాన్ని సులభతరం చేస్తుంది. షార్ట్ వెల్ వాగ్దానం చేశాడు. సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ స్టార్ట్ అప్ల కోసం మరిన్ని పార్కింగ్, మరిన్ని బాత్రూమ్లు మరియు మరిన్ని ఉచితాలు. వారి ఉద్యోగులు మార్గంలో ఉంటారు. నాకు డే కేర్ కావాలి, ఆమె చెప్పింది. కానీ స్పేస్ యొక్క గొప్ప మిషన్ల గురించి చర్చిస్తున్నప్పుడు షార్ట్ వెల్ నిజంగా తన స్వంతదానిలోకి వచ్చింది మరియు ఇంటర్న్లకు స్ఫూర్తిగా అనిపించింది. వారిలో కొందరు వ్యోమగాములు కావాలని స్పష్టంగా కలలు కన్నారు మరియు షార్ట్ వెల్ చెప్పారు, నాసా యొక్క వ్యోమగామి అయినందున స్పేస్ ఎక్స్లో పనిచేయడం అంతరిక్షంలోకి వెళ్లడానికి వారి ఉత్తమ అవకాశం. దళం తగ్గిపోయింది. మస్ కూల్, లుకింగ్, నాన్, స్టే పఫ్ స్పేస్ సూట్ల రూపకల్పనను వ్యక్తిగతంగా మార్చుకున్నాడు ప్రాధాన్యత. వారు అసహ్యంగా మరియు అసహ్యంగా ఉండలేరు అని షార్ట్ వెల్ చెప్పారు. మీరు దాని కంటే బాగా చేయాలి. ఎక్కడ విషయానికొస్తే వ్యోమగాములు వెళ్తారు, అలాగే అంతరిక్ష ఆవాసాలు, చంద్రుడు మరియు మార్స్ ఎంపికలుగా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ ఇప్పటికే ఫాల్కన్ హెవీ అని పిలువబడే ఒక పెద్ద రాకెట్ను పరీక్షించడం ప్రారంభించింది. అది చాలా దూరం పడుతుంది ఫాల్కన్ 9 కంటే అంతరిక్షంలోకి, మరియు దాని మార్గంలో మరొక పెద్ద స్పేస్ షిప్ ఉంది. మా ఫాల్కన్ హెవీ రాకెట్ అంగారక గ్రహంపైకి బస్ లోడ్ ప్రజలను తీసుకెళ్లదు, ఆమె చెప్పారు. కాబట్టి హెవీ తర్వాత ఏదో ఉంది. మేము ఆ పని మీదే ఉన్నాను. అలాంటి వాహనం జరగాలంటే స్పేస్ ఎక్స్ ఉద్యోగులు అవసరమని ఆమె అన్నారు. ప్రభావవంతమైన మరియు ఒత్తిడి మీ అవుట్పుట్ ఎక్కువగా ఉందని నిర్ధారించుకోండి అని షార్ట్ వెల్ చెప్పారు. మేము ఒంటి సమూహాన్ని విసిరివేస్తుంటే మీ మార్గం మీరు దాని గురించి నోరు మెదపవలసి ఉంటుంది. ఇది మరెక్కడా విస్తృతంగా ఆమోదించబడిన నాణ్యత కాదు, కానీ అది స్పేస్ వద్ద మరియు అది కఠినంగా అనిపిస్తే అలాగే ఉండండి. షార్ట్ వెల్ చూసినట్లుగా వాణిజ్య అంతరిక్ష పోటీ స్పేస్ మరియు చైనాకు వస్తోంది మరియు అంతే. మరియు పెద్ద చిత్రంలో రేసు నిర్ధారించడానికి ఉంది మనిషి మనుగడ. మీరు ప్రజలను ద్వేషిస్తే మరియు మానవ వినాశనం సరైందేనని భావిస్తే దాన్ని ఫక్ చేయండి అని షార్ట్ వెల్ చెప్పారు. అంతరిక్షానికి వెళ్లవద్దు. మానవులు కొంత రిస్క్ మేనేజ్మెంట్ చేయడం మరియు రెండవదాన్ని కనుగొనడం విలువైనదని మీరు అనుకుంటే ప్రత్యక్ష ప్రసారం చేయడానికి స్థలం. అప్పుడు మీరు ఈ సమస్యపై దృష్టి పెట్టాలి మరియు కొంత డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను అందంగా ఉన్నాను. అంగారక గ్రహంపై ల్యాండర్లు మరియు రోవర్లను వదిలివేయడానికి మేము నసచే ఎంపిక చేయబడతాము. అప్పుడు మొదటి స్పేస్ మిషన్ సామాగ్రి సమూహాన్ని వదిలివేయాలి, తద్వారా ప్రజలు అక్కడికి చేరుకున్న తర్వాత నివసించడానికి స్థలాలు మరియు ఆహారం ఉంటాయి, తినడానికి మరియు వారికి చేయవలసిన వస్తువులు. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఏరోస్పేస్ పరిశ్రమలోని వ్యక్తులను థ్రిల్ చేస్తుంది మరియు ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి చర్చ ఏదో ఒక కంపెనీ వచ్చి అంతరిక్ష ప్రయాణాన్ని నిజంగా విప్లవాత్మకంగా మారుస్తుంది. ఏరోనాటిక్స్ నిపుణులు సూచిస్తారు, రైట్ సోదరులు తమ ప్రయోగాలను ప్రారంభించిన 20 సంవత్సరాల తర్వాత విమాన ప్రయాణం నిత్యకృత్యంగా మారింది. లాంచ్ బిజినెస్ దీనికి విరుద్ధంగా స్తంభించినట్లు కనిపిస్తోంది. మేము చంద్రునికి వెళ్లాము, పరిశోధన వాహనాలను పంపాము అంగారక గ్రహానికి మరియు సౌర వ్యవస్థను అన్వేషించారు, కానీ ఈ విషయాలన్నీ ఇప్పటికీ చాలా ఖరీదైనవి ప్రాజెక్టులు. రాకెట్ సమీకరణం కారణంగా ఖర్చు అసాధారణంగా ఎక్కువగా ఉంది అని కరోల్ స్టోకర్ చెప్పారు. నాసాలో గ్రహ శాస్త్రవేత్త
నాసా వంటి ఏజెన్సీల నుండి సైనిక మరియు ప్రభుత్వ ఒప్పందాలకు ధన్యవాదాలు. ఏరోస్పేస్ పరిశ్రమ చారిత్రాత్మకంగా పని చేయడానికి భారీ బడ్జెట్లను కలిగి ఉంది మరియు అతిపెద్దదిగా చేయడానికి ప్రయత్నించింది. నమ్మదగిన యంత్రాలు చేయగలవు. వ్యాపారం గరిష్ట పనితీరు కోసం ట్యూన్ చేయబడింది, తద్వారా ఏరోస్పేస్ కాంట్రాక్టర్లు తమ అవసరాలను తీర్చారని చెప్పగలరు. మీరు ప్రయత్నిస్తున్నట్లయితే ఆ వ్యూహం అర్థమే. అస్ ప్రభుత్వం కోసం $100 కోట్ల సైనిక ఉపగ్రహాన్ని పంపండి మరియు పేలోడ్ని భరించలేము పేల్చివేయు. కానీ మొత్తం మీద ఈ విధానం ఇతర ప్రయత్నాలను అడ్డుకుంటుంది. ఇది ఉబ్బరం మరియు దారితీస్తుంది. అదనపు మరియు వాణిజ్య అంతరిక్ష పరిశ్రమ కుంటుపడింది. స్పేస్ వెలుపల అమెరికన్ లాంచ్ ప్రొవైడర్లు ఇకపై తమ సహచరులతో పోటీపడరు. ఇతర దేశాలు వారికి పరిమిత ప్రయోగ సామర్థ్యాలు మరియు ప్రశ్నార్థకమైన ఆశయం ఉన్నాయి. స్పేస్ యొక్క ప్రధాన పోటీదారు దేశీయ సైనిక ఉపగ్రహాలు మరియు ఇతర పెద్ద పేలోడ్ల కోసం యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఊలా జాయింట్ వెంచర్. 2006లో బోయింగ్ మరియు లాక్హీడ్ మార్టిన్ సేనలను కలిపినప్పుడు ఏర్పడింది గురించి అప్పటి ఆలోచన. యూనియన్ ప్రభుత్వం రెండు కంపెనీలకు తగినంత వ్యాపారాన్ని కలిగి లేదు మరియు దానిని కలపడం బోయింగ్ మరియు లాక్హీడ్ పరిశోధన మరియు తయారీ పనులు చౌకైన, సురక్షితమైన ప్రయోగాలకు దారితీస్తాయి. ఊలా డెల్టా, బోయింగ్ మరియు అట్లాస్, లాక్హీడ్ లాంచ్ వెహికల్స్ చుట్టూ దశాబ్దాల పాటు సాగిన పనిపై మొగ్గు చూపారు మరియు అనేక డజన్ల కొద్దీ రాకెట్లను విజయవంతంగా ఎగురవేయడం ద్వారా దానిని విశ్వసనీయతకు ఒక నమూనాగా మార్చింది. కానీ జాయింట్ వెంచర్ కాదు లేదా బోయింగ్ లేదా లాక్హీడ్ రెండు తమ స్వంతంగా వాణిజ్య సేవలను అందించగలవు. స్పేస్ రష్యన్లు లేదా చైనీస్తో ధరపై పోటీ పడుతున్నారు. చాలా భాగం గ్లోబల్ వాణిజ్య మార్కెట్లో ఏరియన్ స్పేస్, యూరోప్, లాంగ్ మార్చ్, చైనా లేదా రష్యన్ వాహనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఏరోస్పేస్ కార్పొరేషన్లో సివిల్ మరియు కమర్షియల్ ప్రోగ్రామ్ల జనరల్ మేనేజర్ డేవ్ బెర్డెన్ అన్నారు, కేవలం వేర్వేరు లేబర్ రేట్లు మరియు వాటిని నిర్మించే విధానంలో తేడాలు ఉన్నాయి. విషయాలను మరింత సూటిగా చెప్పాలంటే పూల యునైటెడ్ స్టేట్స్ కు ఇబ్బందిగా మారింది. మార్చిలో 2014 పూల యొక్క అప్పటి సీఈఓ మైఖేల్ డ్యాస్ ఒక కాంగ్రెస్ విచారణ సందర్భంగా మస్క్ను ఎదుర్కొన్నాడు. కొంత భాగం ప్రభుత్వం యొక్క వార్షిక ప్రయోగ భారాన్ని ఎక్కువగా తీసుకోవాలని స్పేస్ యొక్క అభ్యర్థనతో స్లైడ్ల శ్రేణి. బోయింగ్ నుండి లాంచ్ల కోసం ప్రభుత్వ చెల్లింపులు ఎలా విపరీతంగా పెరిగాయో చూపించేవి రూపొందించబడ్డాయి మరియు లాక్హీడ్ ద్వయం నుండి గుత్తాధిపత్యానికి వెళ్ళింది. విచారణలో సమర్పించిన మస్క్ గణిత ప్రకారం పూల ఒక్కో విమానానికి $380-10 లక్షల వసూలు చేసింది, అయితే స్పేస్ ఒక్కో విమానానికి $90-10 లక్షల వసూలు చేస్తుంది. $90-10 లక్షల ఫిగర్ స్పేస్ యొక్క ప్రామాణిక $60-10 లక్షల కంటే ఎక్కువగా ఉంది, ఎందుకంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది ప్రత్యేకించి సున్నితమైన లాంచ్ల కోసం అదనపు అవసరాలు. స్పేస్ ని లాంచ్ గా ఎంచుకోవడం ద్వారా ప్రొవైడర్ మస్క్ ఎత్తి చూపారు. ఉపగ్రహం కోసం చెల్లించడానికి ప్రభుత్వం తగినంత డబ్బును ఆదా చేస్తుంది. రాకెట్ గ్యాస్ కు నిజమైన రిటార్ట్ లేదు. పూల లాంచ్ ధర కోసం మస్క్ యొక్క గణాంకాలు సరికానివిగా ఉన్నాయని అతను పేర్కొన్నాడు. తనకంటూ ఒక ఫిగర్ అందించడంలో విఫలమయ్యాడు. వినికిడి యునైటెడ్ స్టేట్స్ మరియు మధ్య ఉద్రిక్తతలుగా కూడా వచ్చింది. ఉక్రెయిన్లో రష్యా దూకుడు చర్యల కారణంగా రష్యా ఉక్కిరిబిక్కిరి అయింది యునైటెడ్ అని మస్క్ సరిగ్గా పేర్కొన్నాడు. రాష్ట్రాలు త్వరలో రష్యాపై ఆంక్షలు విధించవచ్చు, అది ఏరోస్పేస్ పరికరాలకు తీసుకువెళుతుంది. ఊలా అది అట్లాస్ వలో సున్నితమైన అస్ మిలిటరీ పరికరాలను పంపడానికి రష్యా నిర్మిత ఇంజిన్లపై ఆధారపడుతుంది. రాకెట్లు మా ఫాల్కన్ 9 మరియు ఫాల్కన్ హెవీ లాంచ్ వెహికల్స్ నిజంగా అమెరికన్ అని మస్క్ చెప్పారు.
మేము డిజైన్ చేస్తాము మరియు మా రాకెట్లను కాలిఫోర్నియా మరియు టెక్సాస్లలో తయారు చేస్తారు. పూల రెండేళ్లను కొనుగోలు చేసిందని గ్యాస్ కౌంటర్ ఇచ్చింది. రష్యన్ ఇంజిన్ల సరఫరా మరియు యంత్రాలకు బ్లూ ప్రింట్లను కొనుగోలు చేసి వాటిని అనువదించారు రష్యన్ నుండి ఆంగ్లం. మరియు అతను సూటిగా ముఖంతో ఇలా అన్నాడు, విచారణ జరిగిన కొన్ని నెలల తర్వాత పూల భర్తీ చేయబడింది గ్యాస్ సీఈఓగా మరియు బ్లూ ఆరిజిన్తో అమెరికన్ మేడ్ రాకెట్లను అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. సెనేటర్ రిచర్డ్ షెల్బీ వినికిడి యొక్క కొన్ని నిరుత్సాహపరిచే క్షణాలు వచ్చాయి. అలబామా విచారణ కోసం మైక్రోఫోన్ని తీసుకుంది. ఉలాకి అలబామాలో తయారీ సౌకర్యాలు మరియు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సెనేటర్కి. షెల్బీ పదే పదే ఎత్తి చూపడం ద్వారా స్వస్థలం బూస్టర్ పాత్రను పోషించవలసి వచ్చింది. ఊల 68 విజయవంతమైన ప్రయోగాలను ఆస్వాదించింది మరియు మస్క్ని అతను ఏమి చేశాడో అడిగాడు. సాఫల్యం ఏరోస్పేస్ పరిశ్రమ షెల్బీ యొక్క అతిపెద్ద దాతలలో ఒకటిగా ఉంది మరియు అతను ముగించాడు. అంతరిక్షంలోకి వస్తువులను పొందడం విషయానికి వస్తే ఆశ్చర్యకరంగా అధికారపక్షం మరియు పోటీ వ్యతిరేకత. సాధారణంగా పోటీ ఫలితాలు మెరుగైన నాణ్యత మరియు తక్కువ ధరల ఒప్పందాలకు దారితీస్తాయి, కానీ లాంచ్ మార్కెట్ విలక్షణమైనది కాదు, షెల్బీ చెప్పారు. ఇది ప్రభుత్వ పారిశ్రామిక విధానాల ద్వారా రూపొందించబడిన పరిమిత డిమాండ్. మార్చిలో విచారణ షెల్బీ చేసిన ఈ ప్రకటనలు బూటకమని తేలింది. ప్రభుత్వం కలిగి ఉంది దాని 14 సున్నితమైన లాంచ్లను నేరుగా ఉలాకి ప్రదానం చేయడానికి బదులుగా వేలం వేయడానికి అంగీకరించింది. స్పేస్ ఎక్స్ ఎందుకు ఆచరణీయమైన అభ్యర్థిగా అర్థమైందో తన వాదనను సమర్పించడానికి మస్క్ కాంగ్రెస్ కు వచ్చారు. ఆ మరియు ఇతర ప్రయోగాలు విచారణ తర్వాత రోజు ఎయిర్ ఫోర్స్ వేలం కోసం లాంచీల సంఖ్యను తగ్గించింది 14 నుండి 7 మరియు 1 మధ్య. ఒక నెల తర్వాత స్పేస్ ఎక్స్ వైమానిక దళానికి వ్యతిరేకంగా దావా వేసింది దాని ప్రారంభ వ్యాపారాన్ని సంపాదించడానికి అవకాశం కోసం అడుగుతోంది. స్పేస్ వీటికి కాంట్రాక్టులు ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు, లాంచ్ చేస్తుంది అని కంపెనీ తన freedomtolaunch.com వెబ్సైట్లో పేర్కొంది. మేము కేవలం హక్కును కోరుతున్నాము పోటీ యాస్టరిస్ యునైటెడ్ స్టేట్స్ లోని ఇస్రీసప్లై మిషన్లు మరియు వాణిజ్య ఉపగ్రహాలకు స్పేస్ యొక్క ప్రధాన పోటీదారు ఆర్బిటల్ సైన్సెస్ కార్పొరేషన్. 1982లో వర్జీనియాలో స్థాపించబడిన ఈ కంపెనీ స్పేస్ లాగా కాకుండా ప్రారంభమైంది. బయటి నిధులను సేకరించి తక్కువ భూమి కక్ష్యలోకి చిన్న ఉపగ్రహాలను ఉంచడంపై దృష్టి సారించిన కొత్త పిల్లవాడు. కక్ష్య మరింత అనుభవం కలిగి ఉంది అయినప్పటికీ ఇది యంత్ర రకాల పరిమిత జాబితాను కలిగి ఉంది. కక్ష్య ఆధారపడి ఉంటుంది దాని ఇంజిన్లు మరియు రాకెట్ బాడీల కోసం. రష్యన్ మరియు ఉక్రేనియన్ కంపెనీలతో సహా సరఫరాదారులు దీనిని మరింతగా తయారు చేస్తారు. స్పేస్ వంటి నిజమైన బిల్డర్ కంటే స్పేస్ క్రాఫ్ట్ యొక్క అసెంబ్లర్ మరియు స్పేస్ ఎక్స్ లా కాకుండా ఆర్బిటల్స్ క్యాప్సూల్సిస్ నుండి భూమికి తిరిగి వచ్చే ప్రయాణాన్ని తట్టుకోలేవు కనుక ఇది ప్రయోగాలను తిరిగి ఇవ్వలేకపోతుంది మరియు ఇతర వస్తువులు. అక్టోబర్ 2014లో ఆర్బిటల్ రాకెట్లలో ఒకటి లాంచ్ ప్యాడ్ పై పేలింది. దాని సామర్థ్యంతో ఇది సంఘటనను పరిశోధిస్తున్న సమయంలో ప్రారంభించడం నిలిపివేయబడింది. ఆర్బిటల్ సహాయం కోసం స్పేస్ని చేరుకుంది. చూడాలనిపించింది ఆర్బిటల్ యొక్క కొంతమంది కస్టమర్లను జాగ్రత్తగా చూసుకోవడానికి మస్క్కి ఏదైనా అదనపు సామర్థ్యం ఉంటే. కంపెనీ కూడా సంకేతాలిచ్చింది ఇది రష్యన్ ఇంజిన్లను ఉపయోగించడం నుండి కూడా దూరంగా ఉంటుంది. మానవులను అంతరిక్షంలోకి తీసుకురావడానికి 4 సంవత్సరాల నాసా పోటీలో స్పేస్ మరియు బోయింగ్ విజేతలుగా నిలిచాయి. ఇసకి వ్యోమగాములను ఎగురవేయడానికి
స్పేస్ ఎక్స్ కు 2.6 బిలియన్ డాలర్లు, బోయింగ్ కు 4.2 బిలియన్ డాలర్లు అందజేస్తుంది. క్యాప్సూల్స్ మరియు ఫెర్రీ వ్యక్తులను 2017 నాటికి ఇసకి తీసుకువెళతారు. కంపెనీలు వాస్తవానికి స్థలాన్ని భర్తీ చేస్తాయి. మానవ సహిత విమానాలను నిర్వహించే యునైటెడ్ స్టేట్స్ సామర్థ్యాన్ని షటిల్ మరియు పునరుద్ధరించడం. వాస్తవానికి నేను దానిని పట్టించుకోను. స్పేస్ ఎక్స్ వంటి నాసా అవసరాలను అద్వాన్నంగా తీర్చినందుకు బోయింగ్ కు 2 రెట్లు ఎక్కువ డబ్బు వస్తుంది. సాంకేతికత, మస్క్ చెప్పారు. మానవ పురోగమనానికి 2 కంపెనీలను కలిగి ఉండటం మంచిది. అంతరిక్ష నౌక స్పేస్ ఒకప్పుడు అది కూడా ఒక ట్రిక్ పోనీగా అనిపించింది. సంస్థ యొక్క అసలు ప్రణాళికలు చిన్న ఫాల్కన్ 1 ఫంక్షన్ను దాని ప్రాథమిక వర్క్ హోర్స్ గా కలిగి ఉంటుంది. ఒక్కో విమానానికి 6-10 లక్షల డాలర్లు నుండి 12-10 లక్షల డాలర్లు వరకు. ది ఫాల్కన్ 1 అనేది అంతరిక్షంలో ప్రజలను థ్రిల్ చేసే కక్ష్యలోకి దేనినైనా చేర్చడానికి అత్యంత చౌకైన సాధనం. పరిశ్రమ 2007లో గూగల్ తన లూనార్ ఎక్స్ ప్రైజ్ ని ప్రకటించినప్పుడు 30-10 లక్షల డాలర్లు అవార్డులు చేయగల వ్యక్తులకు చంద్రునిపై రోబోట్ ను ల్యాండ్ చేయండి అనుసరించిన అనేక ప్రతిపాదనలు ఫాల్కన్ 1ని తమ ప్రాధాన్యతగా ఎంచుకున్నాయి. లాంచ్ వెహికల్ ఎందుకంటే చంద్రునిపైకి ఏదైనా పొందేందుకు ఇది మాత్రమే సహేతుకమైన ధర ఎంపికగా అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు సమానంగా ఉత్సాహంగా ఉన్నారు. మొదటిసారిగా తమకు ఒక సాధనం ఉందని భావించారు. ప్రయోగాలను తక్కువ ఖర్చుతో కూడిన మార్గంలో కక్ష్యలో ఉంచడం. కానీ ఫాల్కన్ 1 గురించి అన్ని ఉత్సాహభరితమైన చర్చలకు డిమాండ్ ఎప్పుడూ రాలేదు. ఫాల్కన్ 1కి భారీ అవసరం ఉందని, అయితే డబ్బు లేదని చాలా స్పష్టమైంది. దాని కోసం షాట్వెల్ అన్నాడు. మార్కెట్ నిర్దిష్ట మొత్తంలో వాహనాలను మరియు 3 ఫాల్కన్లను నిలబెట్టుకోగలగాలి. సంవత్సరానికి 1 వ్యాపారం చేయదు. చివరి ఫాల్కన్ 1 ప్రయోగం జూలై 2009లో క్వాజలిన్ నుండి జరిగింది. మలేషియా ప్రభుత్వం కోసం స్పేస్ ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి తీసుకువెళ్లినప్పుడు ఏరోస్పేస్ పరిశ్రమలోని వ్యక్తులు అప్పటి నుంచి గుసగుసలాడుతున్నారు. మేము ఫాల్కన్ 1కి హెల్ ఆఫ్ షాట్ ఇచ్చాము అని షాట్వెల్ చెప్పాడు. నేను భావోద్వేగానికి గురయ్యాను దాని గురించి మరియు నిరాశ. ఆర్డర్ల వరద వస్తుందని నేను ఊహించాను, కానీ 8 ఏళ్ల తర్వాత అవి రాలేదు. స్పేస్ దాని ప్రయోగ సామర్థ్యాలను విశేషమైన వేగంతో విస్తరించింది మరియు అది ఆన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక్కో ఫ్లైట్ ఆప్షన్ కు 12-10 లక్షల డాలర్లు తిరిగి వచ్చే అవకాశం ఉంది. జూన్ 2010లో ఫాల్కన్ 9 మొదటిసారిగా ప్రయాణించింది. సమయం మరియు భూమిని విజయవంతంగా చుట్టుముట్టింది. డిసెంబర్ 2010లో ఫాల్కన్ 9 మోసుకెళ్లగలదని స్పేస్ నిరూపించింది. అంతరిక్షంలోకి డ్రాగన్ క్యాప్సూల్ మరియు సముద్రంలో దిగిన తర్వాత క్యాప్సూల్ సురక్షితంగా తిరిగి పొందబడుతుంది. యాస్టరిస్క్, ఇది ఈ ఘనత సాధించిన తొలి వాణిజ్య సంస్థగా అవతరించింది. తర్వాత మే 2012లో స్పేస్ సాగింది క్వాజలిన్లో మొదటి విజయవంతమైన ప్రయోగం. తర్వాత కంపెనీ చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణం మే 22 ఉదయం తెల్లవారుజాము 3:44 గంటలకు కేప్ లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరింది. కెనావెరల్ ఫ్లోరిడా డ్రాగన్ ను అంతరిక్షంలోకి పెంచడానికి రాకెట్ దాని యోమన్ లాంటి పని చేసింది. అప్పుడు క్యాప్సూల్ సోలార్ ప్యానెల్లు బయటకు వచ్చాయి మరియు డ్రాగన్ దాని 18 డ్రాకో థ్రస్టర్లు లేదా చిన్న రాకెట్ పై ఆధారపడింది. ఇంజిన్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దాని మార్గాన్ని మార్గనిర్దేశం చేసేందుకు స్పేస్ ఇంజనీర్లు షిఫ్టులలో పనిచేశారు. వారిలో కొందరు కర్మాగారంలో మంచాలపై పడుకుంటున్నారు. డ్రాగన్ కు క్యాప్సూల్ ని తయారు చేయడానికి 3 రోజులు పట్టింది. ప్రయాణం
వారు ఎక్కువ సమయం డ్రాగన్ విమానాన్ని గమనిస్తూ దాని సెన్సార్ సిస్టంలను తనిఖీ చేస్తూ గడిపారు. ఇస్ని కైవసం చేసుకున్నారు. వాస్తవానికి డ్రాగన్ ఇసతో దాదాపు 4A మకి డాక్ చేయాలని ప్లాన్ చేసింది. 20 మీద 5వది కానీ క్యాప్సూల్ అంతరిక్ష కేంద్రాన్ని సమీపిస్తున్నప్పుడు ఊహించని మెరుపు విసురుతూనే ఉంది. డ్రాగన్ మరియు ఇస్ మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే లేజర్ లెక్కలు. అది నాకు గుర్తుంది 2.5 గంటల పోరాటం అని షార్ట్ వెల్ చెప్పాడు. అగ్స్ ఫిష్ నెట్ స్వెటర్ మరియు లెగ్గింగ్లతో ఆమె దుస్తులను ప్రారంభించింది. రాత్రి గడుస్తున్న కొద్దీ పైజామాలా అనిపించడం మరియు ఇంజనీర్లు ఈ ప్రణాళిక లేని కష్టాన్ని ఎదుర్కొన్నారు. అందరికీ భయం మిషన్ రద్దు చేయబడే సమయంలో స్పేస్ డ్రాగన్ కి కొన్ని కొత్త సాఫ్ట్వేర్లను అప్లోడ్ చేయాలని నిర్ణయించుకుంది. సూర్యకాంతి ప్రభావాన్ని తొలగించడానికి సెన్సార్లు ఉపయోగించే విజువల్ ఫ్రేమ్ యొక్క పరిమాణాన్ని ఇది తగ్గిస్తుంది యంత్రం. ఆ తర్వాత 7 AM కి ముందు డ్రాగన్ ఒక వ్యోమగామి డాన్ పెటిట్ కోసం ఇసకి దగ్గరగా వచ్చింది. 58 అడుగుల రోబోటిక్ చేయి చేరుకోవడానికి మరియు తిరిగి సరఫరా క్యాప్సూల్ను పట్టుకోవడానికి. హ్యూస్టన్ స్టేషన్, ఇది కనిపిస్తుంది, మేము డ్రాగన్ని తోకతో పట్టుకున్నాము, పెట్టి చెప్పాడు. 13 నేను నా ధైర్యాన్ని జీర్ణించుకుంటున్నాను, షార్ట్ వెల్ చెప్పాడు. ఆ తర్వాత నేను 6 గంటలకు షాంపైన్ తాగుతున్నాను. ఉదయం డాకింగ్ జరిగినప్పుడు కంట్రోల్ రూమ్లో దాదాపు 30 మంది ఉన్నారు. తదుపరి జంటపై గంటల తరబడి కార్మికులు ఆ క్షణం యొక్క ఆనందాన్ని నానబెట్టడానికి స్పేస్ కర్మాగారంలోకి వచ్చారు. స్పేస్ సెట్ చేసింది ఇసతో డాక్ చేసిన ఏకైక ప్రైవేట్ కంపెనీగా మొదటిది. కొన్ని నెలల తర్వాత స్పేస్ అందుకుంది డ్రాగన్ను అభివృద్ధి చేయడం కోసం నాసా నుండి $44.10 లక్షల, తద్వారా ఇది ప్రజలను రవాణా చేయగలదు. ఎలోన్ మారుతున్నాడు, ఏరోస్పేస్ వ్యాపారం ఎలా జరుగుతుంది అని నాసా యొక్క స్టోకర్ చెప్పారు. అతను భద్రతా కారకాన్ని కొనసాగించగలిగాడు ఖర్చులను తగ్గించేటప్పుడు. అతను ఓపెన్ ఫ్లోర్ ఆఫీస్ ప్లాన్ల వంటి టెక్ పరిశ్రమ నుండి ఉత్తమమైన వాటిని తీసుకున్నాడు మరియు ప్రతి ఒక్కరూ మాట్లాడటం మరియు ఈ మానవ పరస్పర చర్య. ఇది చాలా వరకు చాలా భిన్నమైన మార్గం ఏరోస్పేస్ పరిశ్రమ. ఇది అవసరాల పత్రాలు మరియు ప్రాజెక్ట్ సమీక్షలను రూపొందించడానికి రూపొందించబడింది. May 2014లో మస్క్ ప్రెస్ ని స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి వాటిలో కొన్నింటిని ప్రదర్శించాడు. నాసా డబ్బు కొనుగోలు చేసింది. అతను డ్రాగన్ V2 లేదా వెర్షన్ 2 అంతరిక్ష నౌకను ఆవిష్కరించాడు. చాలా వరకు కాకుండా కార్యనిర్వాహకులు తమ ఉత్పత్తులను వాణిజ్య ప్రదర్శనలు లేదా పగటిపూట ఈవెంట్లలో ప్రదర్శించడానికి ఇష్టపడతారు. మస్క్ హోల్డ్ చేయడానికి ఇష్టపడతారు సాయంత్రాలలో నిజమైన హాలీవుడ్ తరహా గాలాస్. ప్రజలు వందల సంఖ్యలో హౌత్రోన్ కు చేరుకుని అల్పాహారం తీసుకున్నారు. ఉదయం 7:30 PM వరకు హోర్స్ డిఓయూస్ చూపిస్తున్నారు. కస్తూరి పర్ప్లిష్ వెల్వెట్ జాకెట్ వేసుకుని పాపింగ్ చేస్తూ కనిపించింది. ఫోన్జ్ లాగా అతని పిడికిలితో గుళిక తలుపు తెరవండి. అతను వెల్లడించినది అద్భుతమైనది. ది గత క్యాప్సూల్స్ యొక్క ఇరుకైన వంతులు పోయాయి. అక్కడ సన్నగా దృఢంగా ఆకృతితో కూడిన 7 సీట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రధాన కన్సోల్కు దగ్గరగా 4 సీట్లు మరియు వెనుక 3 సీట్ల వరుస. కస్తూరి చుట్టూ తిరిగాడు. క్యాప్సూల్ అది ఎంత విశాలంగా ఉందో చూపించడానికి మరియు ఆపై సెంట్రల్ కెప్టెన్ కుర్చీలో పడిపోయింది. అతను పైకి చేరుకున్నాడు మరియు 4-ప్యానెల్ ఫ్లాట్ స్క్రీన్ కన్సోల్ను అన్లాక్ చేశారు. అది మొదటి వరుస ముందు నుండి క్రిందికి జారిపోయింది. సీట్లు యాస్టరిస్క్ కన్సోల్ మధ్యలో విమానం ఎగరడానికి జాయిస్టిక్ మరియు కొన్ని భౌతిక బటన్లు ఉన్నాయి. వ్యోమగాములు అత్యవసర సమయంలో లేదా టచ్ స్క్రీన్ పనిచేయనిప్పుడు నొక్కగల ముఖ్యమైన విధులు. క్యాప్సూల్ లోపలి భాగంలో ప్రకాశవంతమైన లోహపు ముగింపు ఉంది.
ఎట్టకేలకు ఎవరో ఒక అంతరిక్ష నౌకను నిర్మించారు శాస్త్రవేత్త మరియు చిత్ర నిర్మాత కలలు. స్టైల్ కి తగ్గట్టుగానే ఉంది. డ్రాగన్ 2 ఇస్ మరియు ఇతర వాటితో డాక్ చేయగలదు. రోబోటిక్ చేయి జోక్యం అవసరం లేకుండా స్వయంచాలకంగా అంతరిక్ష నివాసాలు. ఇది ఏపై నడుస్తుంది. సూపర్ డ్రాకో ఇంజన్ స్పేస్ ఎక్స్ చేత తయారు చేయబడిన థ్రస్టర్ మరియు 3D ద్వారా పూర్తిగా నిర్మించబడిన మొట్టమొదటి ఇంజన్ అంతరిక్షంలోకి వెళ్లడానికి ప్రింటర్. దీని అర్థం కంప్యూటర్ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన యంత్రం సింగిల్ నుండి ఇంజిన్ను రూపొందించింది. లోహపు ముక్క ఈ సందర్భంలో అధిక శక్తి మిశ్రమం ఇంకోనెల్, తద్వారా దాని బలం మరియు పనితీరు ఉండాలి. వివిధ భాగాలను ఒకదానితో ఒకటి వెల్డింగ్ చేయడం ద్వారా మానవులు నిర్మించిన దేనినైనా అధిగమించండి. మరియు అన్నిటికంటే మనసును కదిలించేది కస్తూరి డ్రాగన్ 2 స్పేస్ ఎక్స్ ను ఉపయోగించడం ద్వారా భూమిపై ఎక్కడైనా ల్యాండ్ చేయగలదని వెల్లడించింది. సూపర్ డ్రాకో ఇంజిన్లు మరియు థ్రస్టర్లు నేలపై సున్నితంగా ఆగిపోతాయి. ఇక సముద్రంలో దిగడం లేదు. సంఖ్య మరింత దూరంగా అంతరిక్ష నౌకలు విసిరే. 21వ శతాబ్దపు అంతరిక్ష నౌక ఎలా దిగాలి అని మస్క్ అన్నాడు. మీరు ప్రొపెల్లెంట్ ని మళ్లీ లోడ్ చేసి మళ్లీ ఎగరవచ్చు. మేము రాకెట్లను విసిరివేస్తూనే ఉన్నంత కాలం వ్యోమనౌక అంతరిక్షంలోకి మనకు నిజమైన ప్రవేశం ఉండదు. స్పేస్ సమాంతరంగా అభివృద్ధి చేస్తూనే ఉన్న యంత్రాలలో డ్రాగన్ 2 ఒకటి సంస్థ యొక్క తదుపరి మైలురాళ్లు ఫాల్కన్ హెవీ యొక్క మొదటి ఫ్లైట్. ఇది రూపొందించబడింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ యాస్టరిస్క్. స్పేస్ ఎక్స్ 3 ఫాల్కన్ 9లను ఒకే క్రాఫ్ట్ గా కలపడానికి ఒక మార్గాన్ని కనుగొంది. 27 మెర్లిన్ ఇంజిన్లు మరియు 53 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వస్తువులను కక్ష్యలోకి తీసుకెళ్లగల సామర్థ్యం. భాగంగా మస్క్ మరియు ముల్లర్ డిజైన్ల యొక్క మేధావి ఏమిటంటే స్పేస్ ఒకే ఇంజన్ని వేర్వేరుగా తిరిగి ఉపయోగించగలదు. కాన్ఫిగరేషన్లు ఫాల్కన్ 1 నుండి ఫాల్కన్ హెవీ వరకు ఖర్చు మరియు సమయాన్ని ఆదా చేస్తుంది. మేము మా ప్రధాన చేస్తాము దహన గదులు, టర్బో పంప్, గ్యాస్ జనరేటర్లు, ఇంజెక్టర్లు మరియు ప్రధాన కవాటాలు, ముల్లర్ చెప్పారు. మాకు ఉంది పూర్తి నియంత్రణ. మాకు మా స్వంత టెస్ట్ సైట్ ఉంది. ఇతర అబ్బాయిలు చాలా మంది ప్రభుత్వ పరీక్ష సైట్లను ఉపయోగిస్తున్నారు. ది పని గంటలు సగానికి తగ్గించబడతాయి మరియు మెటీరియల్ల చుట్టూ పని కూడా అలాగే ఉంటుంది. 4 సంవత్సరాల క్రితం మేము 2 తయారు చేయగలము సంవత్సరానికి రాకెట్లు మరియు ఇప్పుడు మనం సంవత్సరానికి 20 తయారు చేయవచ్చు. ఫాల్కన్ హెవీ టేకప్ చేయగలదని స్పేస్ ఎక్స్ ప్రగల్భాలు పలుకుతోంది. బోయింగ్ పూల నుండి డెల్టా ఐవీ హెవీ దగ్గరి పోటీదారు యొక్క పేలోడ్ కంటే 2x 1/3 ఖరీదు. స్పేస్ ఎక్స్ కూడా గ్రౌండ్ అప్ నుండి స్పేస్ పోర్ట్ ను నిర్మించడంలో బిజీగా ఉంది. చాలా మందిని ప్రారంభించగలగడమే లక్ష్యం. అవసరమైన ప్రక్రియలను ఆటోమేట్ చేయడం ద్వారా టెక్సాస్లోని బ్రౌన్స్విల్లేలో ఉన్న ఈ సౌకర్యం నుండి గంటకు రాకెట్లు ప్యాడ్ పై రాకెట్ని నిలబెట్టి ఇంధనం నింపి దాన్ని పంపండి. ప్రారంభ రోజులలో చేసినట్లే స్పేస్ సీ కొత్త వాహనాలతో ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇతర కంపెనీలు సాహసించని విధంగా లాంచ్ చేస్తుంది. స్పేస్ తరచుగా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఒక కొత్త ఇంజిన్ లేదా దాని ల్యాండింగ్ కాళ్ళు మరియు మార్కెటింగ్ మెటీరియల్లో ఆ ఒక్క అప్గ్రేడ్ పై దృష్టి పెట్టండి ప్రయోగానికి దారితీసింది. అయినప్పటికీ స్పేస్ 1 డజను ఇతర లక్ష్యాలను రహస్యంగా పరీక్షించడం సర్వసాధారణం. ఒక మిషన్ సమయంలో మస్క్ తప్పనిసరిగా ఉద్యోగులను అసాధ్యమైన వాటిపై అసాధ్యం చేయమని అడుగుతాడు. 1 మాజీ స్పేస్ ఎగ్జిక్యూటివ్ పని వాతావరణాన్ని ఒక శాశ్వత చలన యంత్రంగా అభివర్ణించారు. అసంతృప్తి మరియు శాశ్వతమైన ఆశ యొక్క విచిత్రమైన మిశ్రమం. అతను ఉద్దేశించిన ఈ కారులో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నట్లుగా ఉంది. లాస్ ఏంజిల్స్ నుండి న్యూయార్క్కు ఒక ట్యాంక్ గ్యాస్ పై వెళ్లడానికి ఈ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.
వారు కారులో పని చేస్తారు ఒక సంవత్సరం పాటు మరియు దాని అన్ని భాగాలను పరీక్షించండి. ఆ సంవత్సరం తర్వాత వారు న్యూయార్క్కు బయలుదేరినప్పుడు వైస్ అందరూ లాస్ వెగాస్కు వెళ్లడం కారు అదృష్టమని అధ్యక్షులు ప్రైవేట్గా భావిస్తారు. అంతిమంగా జరిగేది ఏమిటంటే కారు న్యూ మెక్సికోకు చేరుకుంది, వారు ఊహించిన దాని కంటే 2 రెట్లు ఎక్కువ, మరియు ఎలోన్ ఇంకా పిచ్చిగా ఉన్నాడు. అతను 2 రెట్లు పొందుతాడు ప్రజల నుండి మరెవరికైనా చాలా ఎక్కువ. మస్క్కి అది ఎప్పటికీ సరిపోని స్థాయి ఉంది. అది ఏమైనప్పటికీ కేస్ ఇన్ పాయింట్ ది డిసెంబర్ 2010 ప్రయోగంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ని భూమిని కక్ష్యలోకి తీసుకుని విజయవంతంగా తిరిగి వచ్చింది. ఇది సంస్థ యొక్క గొప్ప విజయాలలో ఒకటి, మరియు ప్రజలు నెలల తరబడి అవిశ్రాంతంగా పనిచేశారు, సంవత్సరాలు కాదు. ప్రయోగం డిసెంబర్ 8న జరిగింది మరియు స్పేస్ డిసెంబర్లో క్రిస్మస్ పార్టీని కలిగి ఉంది. 16 పార్టీ ప్రారంభానికి దాదాపు 90 నిమిషాల ముందు మస్క్ తన టాప్ ఎగ్జిక్యూటివ్లను స్పేస్ ఎక్స్ కి పిలిచాడు. సమావేశం ముల్లర్తో సహా వారిలో 6 పార్టీ వేషధారణలో అలంకరించబడి వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సెలవులు మరియు డ్రాగన్ చుట్టూ స్పేస్ యొక్క చారిత్రాత్మక విజయం. కస్తూరి సుమారు 1 గంట వాటిని వేశాడు ఎందుకంటే భవిష్యత్ రాకెట్ కోసం ట్రస్ నిర్మాణం షెడ్యూల్ కంటే వెనుకబడి ఉంది. వారి భార్యలు కూర్చున్నారు, బెట్టింగ్ ముగిసే వరకు 3 క్యూబ్లు వేచి ఉన్నాయి అని బ్రోగన్ చెప్పారు. ఇలాంటి ప్రవర్తనకు ఇతర ఉదాహరణలు ఉన్నాయి, కాలానుగుణంగా కత్తిరించబడింది. ఉదాహరణకు మస్క్ తీసిన 30 మంది ఉద్యోగుల బృందానికి బహుమానం ఇచ్చాడు. అదనపు స్టాక్ ఆప్షన్ గ్రాంట్లతో కూడిన బోనస్లతో నాసా కోసం ఒక కఠినమైన ప్రాజెక్ట్. అనేక ఉద్యోగులు తక్షణ మరింత స్పష్టమైన సంతృప్తిని కోరుతూ నగదును డిమాండ్ చేశారు. అతను విలువ ఇవ్వనందుకు మమ్మల్ని దూషించాడు, స్టాక్ డ్రూ ఎల్డీన్, ఒక మాజీ ఇంజనీర్, చెప్పారు. అతను చెప్పాడు, దీర్ఘకాలంలో ఇది 1 కంటే చాలా ఎక్కువ విలువైనది, $1,000 నగదు. అతను అరవడం లేదా అలాంటిదేమీ లేదు, కానీ అతను మాలో నిరాశకు గురైనట్లు అనిపించింది. ఇది అది వినడానికి కష్టంగా ఉంది. చాలా మంది స్పేస్ ఎక్స్ ఉద్యోగులకు ఉన్న ప్రశ్న ఏమిటంటే, వారు అందరికీ పెద్ద బహుమతిని ఎప్పుడు చూస్తారు? వారి పని స్పేస్ సిబ్బందికి బాగా జీతం ఇవ్వబడుతుంది, అయితే ఏ విధంగానూ అతిగా చెల్లించబడదు. వారిలో చాలామంది తమను తయారు చేయాలని భావిస్తున్నారు. ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం స్పేస్ ఫైల్ చేసినప్పుడు డబ్బు విషయం ఏమిటంటే, మస్క్కి పబ్లిక్గా వెళ్లడం ఇష్టం లేదు. ఎప్పుడైనా వెంటనే మరియు అర్థమయ్యేలా పెట్టుబడిదారులకు మొత్తం మార్స్ విషయాన్ని వివరించడం కొంచెం కష్టం. మరొక గ్రహం మీద కాలనీని ప్రారంభించే వ్యాపార నమూనా ఏమిటో అస్పష్టంగా ఉంది. ఉద్యోగులు ఉన్నప్పుడు ఐపీఓ సంవత్సరాల దూరంలో ఉందని మరియు మార్స్ మిషన్ మరింత కనిపించే వరకు జరగదని మస్క్ చెప్పడం విన్నాడు. సురక్షితంగా ఉంది, వారు గుసగుసలాడడం ప్రారంభించారు మరియు మస్క్ తెలుసుకున్నప్పుడు అతను ఒక ఇమెయిల్లో స్పేస్ మొత్తాన్ని సంబోధించాడు. అతని ఆలోచనకు అద్భుతమైన విండో మరియు ఇది దాదాపు ప్రతి ఇతర సోల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది. పూర్తి ఇమెయిల్ అనుబంధం 3లో కనిపిస్తుంది. జూన్ 7, 2013 పబ్లిక్గా వెళ్తున్నారు. నా ఇటీవలి వ్యాఖ్యల ప్రకారం స్పేస్ కంటే ముందు పబ్లిక్గా వెళ్లడం గురించి నేను ఎక్కువగా ఆందోళన చెందుతున్నాను. మార్స్ రవాణా వ్యవస్థ అమలులో ఉంది. అంగారక గ్రహంపై జీవితాన్ని స్థాపించడానికి అవసరమైన సాంకేతికతను సృష్టించడం మరియు ఎల్లప్పుడూ స్పేస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. పబ్లిక్ కంపెనీగా ఉంటే అది తగ్గిపోతుంది సంభావ్యత. మార్స్ సురక్షితంగా ఉండే వరకు మనం అలా చేయకూడదు. ఇది నేను బహిరంగంగా ఉన్న విషయం, పునరాలోచనలో ఉన్నాను, కానీ టెస్లా మరియు సోలార్ సిటీతో నా అనుభవాల దృష్ట్యా
నేను పోస్ట్ చేయడానికి వెనుకాడాను స్పేస్లో పబ్లిక్, ముఖ్యంగా మా మిషన్ యొక్క దీర్ఘకాలిక స్వభావాన్ని బట్టి. పబ్లిక్ కంపెనీ అనుభవం లేని స్పేస్లో కొందరు అలా అనుకోవచ్చు, ప్రజా కోరదగినది. ఇది అలా కాదు. పబ్లిక్ కంపెనీ స్టాక్లు, ప్రత్యేకించి పెద్ద అడుగు మారితే సాంకేతికత చేరి తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటుంది. అంతర్గత అమలు మరియు రెండు కారణాల వల్ల, ఆర్థిక వ్యవస్థతో తప్ప దేనితోనూ సంబంధం లేని కారణాల వల్ల. దీనివల్ల ప్రజలు ఉంటారు గొప్ప ఉత్పత్తులను సృష్టించడానికి బదులుగా స్టాక్ యొక్క మానిక్ డిప్రెసివ్ స్వభావంతో పరధ్యానంలో ఉంది. వారు చాలా తెలివైన వారని, వారు పబ్లిక్ ను అధిగమించగలరనే భావనలో ఉన్నవారికి మార్కెట్ పెట్టుబడిదారులు మరియు స్పేస్ స్టాక్ను సరైన సమయంలో విక్రయిస్తాను, అలాంటి వాటి నుండి నేను మీకు ఉపశమనం కలిగిస్తాను భావన. మీరు చాలా మంది హెడ్జ్ ఫండ్ మేనేజర్ల కంటే నిజంగా మెరుగ్గా ఉంటే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ స్పేస్ స్టాక్ విలువ మీరు కేవలం ఇతర పబ్లిక్ కంపెనీ స్టాక్లలో పెట్టుబడి పెట్టవచ్చు మరియు చేయవచ్చు. మార్కెట్లో బిలియన్ల డాలర్లు ఎలోన్.